హాయ్ అండి, నమస్తే. నెత్తుటి బొట్టు తరువాయి భాగం. గురుదేవ్ అంది విజ్జుల్లతాదేవి. ఆమె తనను తాను చాలా నిగ్రహించుకుంటోంది. తేజ నా కూతురు, అంటే మీ ద్వారా నేను ఈ ప్రపంచానికి సమర్పించిన కానుక. ఆచార్య జగదీష్ తేజను వదిలి లేచి కూర్చున్నాడు. అయితే అన్నాడు చాలా తేలిగ్గా, ఆమె మీ బిడ్డ. అయితే గురుదేవ్, మీ కూతుర్ని మీరు, ఇది మీకు అసహ్యం అనిపించడం లేదా? జగదీష్ నవ్వాడు. ఈ ఆశ్రమ సభ్యురాలివై ఉండి, నా ముఖ్య శిష్యుల్లో ఒకరివై ఉండి, ఇక్కడ దివ్యత్వాన్ని పొంది ఉండి ఇంకా భ్రమల్లో ఉన్నావా? ఈ సృష్టిలో తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఈ బంధాలన్నీ మిథ్య. మనం సృష్టిలో ఉద్భవింపచేశాక వాటి బాధ్యత తీరిపోయింది. ఆ బాంధవ్యం తొలగిపోయింది. మనిషి మనిషి అంతే. నీ మనసు ఇంకా అల్పమైన వ్యామోహాలతో నిండుంది. అందుకే ఈ పరమాద్భుతమైన సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. విజ్జులతాదేవి, నేను ఈ జీవికి తల్లిని అనుకోవడం కానీ తండ్రిని అని భ్రమించటం కానీ స్వార్థం. అందరినీ సమదృష్టితో చూడగలిగినప్పుడే దైవత్వం సిద్ధిస్తుంది. అంతేకాదు, అంతటి నిష్కల్మషత్వం జనించటం త్యాగబుద్ధికి పరాకాష్ట. అప్పుడే మనిషి పూర్తిగా దైవస్వరూపుడిగా మారతాడు. విజ్జులతాదేవి, నీవికి వెళ్ళొచ్చు. వెళ్ళను అని అరిచింది ఆమె ఉన్మాదినిలా. మీరు చెప్పింది నాకేం తెలియదు, ఈ అరాచకం నాపుతాను. వెళ్ళవా? వెళ్ళను. మంచిది, ఇక్కడే నిలబడి తిలకిస్తూ ఉండు. నీ కళ్ళ ముందే ఈ సృష్టి పరిభ్రమిస్తూ ఉంటే, మహాసంగమం ఉవ్వెత్తుగా చెలరేగుతూ ఉంటే చూసి తరిద్దు గాని నీ జన్మ చరితార్థమవుతుంది. అతను తిరిగి తేజ మీదకు వాలబోతున్నాడు. వీల్లేదు అని అరుస్తూ విజ్జుల్లతాదేవి అతని మీద కురికింది. ఆమె అలా చేస్తుంది అని అతను ఊహించనే లేదు. బ్యాలెన్స్ తప్పి పక్కకి పడిపోయాడు. తేజ, తేజ అని పిలుస్తూ విజ్జుల్లతాదేవి ఆమె భుజాలు పట్టుకుని కుదిపింది. తేజ చాలా మత్తుగా కళ్ళు తెరిచింది. లే, పోదాం ఇక్కడి నుంచి. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, నేను ఎలాగో నాశనం అయిపోయాను, నిన్ను చెడిపోనివ్వను అంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. అమ్మా! తేజ, విజ్జుల్లతాదేవి ఏడుస్తుంది. నన్ను ఒకసారి తల్లి ప్రేమతో కావలించుకోమ్మా. ఆమె కూతుర్ని దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెలకు పొదుపుకుంది. ఆ తన్మయావస్థ ఒకటి రెండు క్షణాలు అంతే. ఓ బలమైన హస్తం ఆమెను పట్టుకుని వెనక్కి లాగింది. తేజ తల్లి నుంచి వెలువడి మళ్ళీ వెనక్కి వాలిపోయింది. విజ్జుల్లతాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ఆచార్య జగదీష్ నిలబడున్నాడు. అతని కళ్ళు క్రూరంగా మెరుస్తున్నాయి. నువ్వు దైవలీలల్ని శంకిస్తున్నావా? అతని కంఠంలోకి కొత్తగా వచ్చిన కరుకుదనం, కళ్ళల్లోకి ఆ చూపు ఏదో జరగబోతుంది అన్నట్టు పసిగట్టింది. ఆమెకు హఠాత్తుగా భయం వేసింది. ఏం చేయాలి? రేచుకొక్కలా అతని మీదకి ఉరుకుదామా? ఆ కళ్ళల్లోకి చూస్తుంటే శక్తి చాలదు అనిపిస్తుంది. విజ్జుల్లతాదేవి, నువ్వు దైవాన్ని ఎదిరించావు. ఆమె కదలకుండా అలాగే చూస్తుంది. అందుకు నువ్వు శిక్ష అనుభవించబోతున్నావు. మీద మీదకి వస్తున్నాడు. గుండెల్లో ఏదో భగ్గుమంది, నిప్పుకణికి మండినట్టు. తల వంచి ఛాతీ వైపు చూసుకుంది. అప్పటికప్పుడు ఎర్రబడిపోయిన చిక్కని రక్తం చిమ్ముకొస్తుంది. నెత్తుటి బొట్లు రాలి తివాచి మీద పడుతున్నాయి. ప్రజ్ఞ గాఢ నిద్రలో ఉంది. అంత గాఢ నిద్రలోనూ వికృతమైన కలలు, ఏవేవో వికారమైన దృశ్యాలు. మెడ మీద ఏదో చురుక్కుమన్నట్లు అనిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఎవరో విదేశీయుల్లా ఉన్నాడు. సన్నగా పొడవుగా ఉండి తెల్లగా మెరుస్తూ నవ్వుతున్నాడు. ప్రజ్ఞ జలధరించినట్లయి లేచి కూర్చుంది. కమ్ కమ్ విత్ మీ, లెటస్ గెట్ టుగెదర్ అండ్ బికమ్ డివైన్ అండ్ బ్యూటిఫుల్ నైట్. చేతులు చాచి అందుకోబోయాడు. ప్రజ్ఞ అతన్ని తప్పించుకుని మంచం మీద నుండి ఒక గెంతు గెంతింది. యు ఆర్ సో బ్యూటిఫుల్, యు లుక్ లైక్ ఎన్ యాంజిల్, కమ్ ఆన్ లెటస్ ప్రొడ్యూస్ డివినిటీ. మీద మీదకు వస్తున్నాడు. పసికందును తీసుకుని అక్కడి నుంచి పారిపోదామని ఆమె మంచం వైపు అడుగువేయబోయింది. అతను వికృతంగా నవ్వుతూ మంచానికి ఆమెకు మధ్య నిలబడ్డాడు. ఆమె అభిప్రాయం అతనికి తెలిసిపోయింది. ప్రజ్ఞ పసికందును ఎలాగైనా అందుకోవాలి అన్న ఆతృతతో అతని పక్క నుంచి ముందుకు పోబోయింది. ఆ అవకాశాన్ని వృధా పోనివ్వకుండా అతను ఆమెను చేజిక్కించుకుని గుండెలకు పొదుపుకోబోయాడు. వీడు దుర్మార్గుడా అంటూ ఆమె అతని మొహం మీద చేతులతో గట్టిగా బాదింది. గోళ్లతో రక్కింది. అతను లెక్క చేయకుండా ఆమె పెదవుల మీదకి వంగబోయాడు. ఆమె బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసింది. అతను పట్టు వదిలేసి వెనక్కి తూలాడు. ఆరాటంగా మంచం దగ్గరికి మళ్ళీ పరిగెత్తబోయింది. యూ అంటూ వెంటపడ్డాడు. ఆమె తప్పించుకుని మంచం చుట్టూ తిరిగి అతని నుంచి కాపాడుకోవడానికి విధి లేక పరిగెత్తింది. అతను వెంటాడాడు.
ప్రజ్ఞ కాటేజ్లో నుంచి బయటపడి ఆశ్రమ ప్రాంగణంలో చెట్ల మధ్య నుంచి పరిగెడుతుంది. ఎక్కడ చూసినా విద్యుత్ తోరణాలు, మల్లెల పందిళ్ళు, నగ్నంగా పెనవేసుకుపోయి ఉన్న జంటలు, బహిరంగ శృంగారాలు. ఆ వాతావరణం చూసేసరికి ఆమెకు కళ్ళు తిరిగాయి. కానీ అతను విడవకుండా వెన్నాడుతున్నాడు అని తెలుసు. అందుకే ఆగకుండా తప్పించుకుంటూ అలా పరిగెత్తుతూనే ఉంది. విద్యుల్లతాదేవి శరీరాన్ని ఆచార్య జగదీష్ భుజాల మీద వేసుకున్నాడు. లోపలి తలుపు తీసుకుని స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళాడు. మొదటి రెండు గదులు వదిలేసి మూడో గది దగ్గరికి వెళ్ళాడు. ఇనపడో తెరిచి లైట్ వేసి లోపలికి వెళ్ళి ఆమె శరీరాన్ని గోడకా నుంచి కూర్చోబెట్టాడు. ఆమె కళ్ళు తెరవబడి అతని వైపు చూస్తున్న భంగిమలో కదలకుండా ఉన్నాయి. జగదీష్ నవ్వాడు. విద్యుల్లతాదేవి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మహాపర్వదినాన భగవానుడి సన్నిధికి చేరుకున్నావు. ఈరోజే నీ కూతురు, సారీ, మన కూతురు కూడా తరించబోతుంది. లైట్ ఆర్పేసి మళ్ళీ వెనక్కి తిరిగాడు. చాలా ఆయాసంగా ఉన్నట్లు అనిపించింది. అతనికి ఆస్తమా ఉంది. విద్యుల్లతాదేవి శరీరం చాలా బరువై ఉంటుంది. అంత బరువుని మోయడంతో అతనిలో ఉన్న ఆస్తమా ప్రకోపించింది. తలుపులు మూయకుండా గబగబా నడుస్తూ తన శయన మందిరంలోకి వచ్చాడు. హంసతూలికా తల్పం మీద తేజ అలాగే పడుకునింది. ఓ పక్కకు వెళ్ళి గోడలో అమర్చిన అరతెరిచి ఓ టాబ్లెట్ నోట్లో వేసుకుని సువర్ణ పాత్రలో ఉన్న తీర్థం సేవించాడు. ఈరోజు తీర్థం సేవించడం ఎక్కువ అవడం మూలంగా అతని మనసు అదుపు తప్పి ఆకాశయానం చేస్తుంది. 2 నిమిషాలు అలాగే నిలబడ్డాడు. ఆయాసం తగ్గినట్లు అనిపించింది. తేజ దగ్గరకు వచ్చి ఆమె వంక చూశాడు. ఆమె ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు. మత్తులో నుంచి కొంచెం విడివడుతూ అరమోడ్పు కన్నులతో చూసింది. ఓహ్, ఏమి సౌందర్యం! ఇలాంటి అపురూప సౌందర్యమే నివేదనకు కావాలి. అతని కళ్ళు ఆధ్యాత్మిక కోరికతో కైపెక్కిపోయాయి. తల్పం మీదకు వచ్చి ఆమెపై వాలబోతున్నాడు. అదే సమయానికి విదేశీయుడి నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న ప్రజ్ఞ మందిరంలోకి ప్రవేశించింది. లోపలికి అడుగు పెడుతూనే ఈ దృశ్యం కనిపించింది. ఆమెలో ఉద్రేకం కట్టలు తెగి ప్రవహించింది. అటూ ఇటూ చూసేసరికి ఓ దంతపు బల్ల మీద పెట్టబడి ఉన్న సువర్ణ పాత్ర కనిపించింది. ముందు వెనుక ఆలోచించకుండా ఆ పాత్ర చేతిలోకి తీసుకుని మంచం దగ్గరకు పరిగెత్తి బలమంతా ఉపయోగించి దాంతో అతని తల మీద బాదింది. ఆచార్య జగదీష్కి ఏం జరిగిందో తెలిసే లోపలే తల చెట్లి నెత్తురు కారి తెలివి తప్పి పక్కకు వాలిపోయాడు. ప్రజ్ఞ ముందుకు వంగి తేజ భుజం మీద చేయి వేసి కుదుపుతూ తేజా, తేజా అని పిలిచింది. తేజ బలవంతాన కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తూ అంది. ఇక్కడి నుండి పారిపోదాంరా. అంతలోనే తలుపు దగ్గర చప్పుడయ్యి మనిషి అలికిడైంది. ప్రజ్ఞ తెలివైంది. కిందికి దూకి ఆ విదేశీయుడు వస్తున్నాడు అన్న భయంతో స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తింది. ఎటువైపు పోవాలి ఆమెకు అర్థం కావడం లేదు. ఓ పక్కగా ఏవో గదులున్నట్లు కనిపించాయి. అటుకేసి వెళ్ళి మొదటి గది తలుపు తోసి చూసింది. రాలేదు. రెండో గది దగ్గరికి వెళ్ళి తోసింది. అది రాలేదు. మూడో గది తలుపు తీసి ఉన్నట్లు అనిపించింది. పరుగున వెళ్ళి తలుపు తోసి లోపలికి వెళ్ళి డోర్ మూసేసుకుంది. గదంతా చీకటి మయంగా ఉంది. అలసట తీర్చుకుంటున్నట్లుగా ఒక క్షణం నిలబడింది. ఏదో స్మెల్. ఆ గదంతా అలుముకున్నట్లుగా అనిపించింది. కడుపంతా దేవినెట్లయి ఉంది. తానెక్కడుంది? ఆ గదిలో లైట్ ఉందా? చేయి చాచి ద్వారం పక్కన గోడ దగ్గర తడిమింది. చేతికి స్విచ్ బోర్డు తగలగానే నొక్కింది. గదంతా వెలుగు వ్యాపించి అక్కడి దృశ్యాలు కనిపించగానే కెవ్వుమని అరవబోయింది. లోపల 4-5 అస్థిపంజరాలున్నాయి. ఓ పక్క గోడకా నుంచి విద్యుల్లతాదేవి శరీరం ఉంది. కళ్ళు తెరిచి తన వైపే చూస్తున్నట్లు అనిపించింది. ప్రజ్ఞకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గుండె దడదడమని కొట్టుకుంటుంది. ఆమెలో ఇంకా జీవం ఉందా? ఆమెను చంపేశారా? అటుకేసి చూడాలి అంటేనే భయంగా ఉంది. లోపల నుండి దుఃఖం పొంగి పొర్లొస్తుంది. ఏమిటిది సంఘటన మీద సంఘటనలు! ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి. తేజను తనతో తీసుకెళ్ళిపోవాలి. బయట ఏం జరుగుతుందో, తన కోసం ఎవరైనా గాలిస్తున్నారా? ఏమైనా అక్కడ ఒక క్షణమైనా ఉండడం దుస్సాహసం అనిపించింది. ధైర్యం తెచ్చుకుని తలుపు దగ్గరికి వెళ్ళి తెరవబోయింది. అదే సమయానికి బయట నుంచి ఎవరో బోల్ట్ వేసేశారు. తేజ పూర్తిగా కళ్ళు తెరిచింది. ఇదేమిటి, తను ఇలా పడుంది? ఇంకా పూర్తిగా మగత విడలేదు కానీ తన స్థితికి తనకు తెలుస్తోంది. బయట తొలగుంది. ఒంటి మీద చీర సరిగా లేదు. సర్దుకుని లేచి కూర్చుంది. నేల మీద తివాచీ మీద జగదీష్ పడున్నాడు. అతని తల చిట్లి నెత్తురు కారుతుంది. ఏం జరిగింది? ఆమెకు లీలగా కొద్ది కొద్దిగా గుర్తొస్తుంది. తల్లి తనని పలకరించడం, తానేదో జవాబు చెప్పడం, ఆచార్య జగదీష్ తన మీద వాలుతూ ఉండడం. అతన్ని ఎవరు కొట్టారు? ప్రజ్ఞారూపం ఎక్కడో కనిపించినట్లయి కళ్ళ ముందు అస్పష్టంగా మెదులుతోంది. కిందకి దిగింది. తల తిరుగుతోంది కానీ శరీరం స్వాధీనంలోనే ఉంది. బయట ద్వారం వైపు తిరగబోయి ఎందుకో తల తిప్పి చూసేసరికి లోపలి వైపు తలుపు తీసి ఉండడం కనిపించింది.
ఒక క్షణం ఆలోచించి అటుకేసి అడుగులు వేసింది. ఆ రోజు మహాసంరంభంలో ఆశ మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోయింది. కొన్నాళ్ల క్రితం స్విమ్మింగ్ పూల్ దగ్గర గదుల్లోని దృశ్యాలు చూశాక ఆమె మనసు రకరకాల సంఘర్షణలకు లోనైంది. మొదట ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే అడుగుపెట్టింది. అంతకు ముందు లేత వయసులోనే ఆమె జీవితం ఎన్నో సంఘటనలకు గురైంది. తీవ్రమైన అశాంతితో ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టి తనకేం కావాలో తెలియక కనిపించని సత్యం కోసం అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటే ఆచార్య జగదీష్ ప్రబోధనలు ఈ ఆశ్రమ వాతావరణం ఆమెకు ఊరట కలిగించాయి. అక్కడి నుంచి ఓ ప్రపంచంలా అతనితో పాటు ఆమె అల్లుకుపోతూ ప్రథమ శిష్యురాలైపోయింది. కానీ ఇటీవల చూసిన సంఘటనలు ఆమెలో కలవరం కలిగించి అణచి ఉన్న స్వార్థశక్తుల్ని బయటకు పెళ్ళొప్పుకేలా చేశాయి. ఆచార్య జగదీష్కు తనకు ఇంకా ఎన్నాళ్ళో పొసగదు అన్న సత్యం ఆమె గ్రహించింది. బహుశా అతను కూడా గ్రహించే ఉంటాడు. ఇక్కడ ఉండడం తన ప్రాణానికి కూడా క్షేమం కాదు అనిపిస్తుంది. తాను విడిగా బ్రతకాలి అంటే డబ్బు కావాలి. తాను అలవాటు పడిన జీవితానికి కనీసం కొన్ని కోట్ల రూపాయలు కావాలి. దాంతో ఓ కొత్త జీవితం, ఓ కొత్త ఉద్యమం ప్రారంభించవచ్చు. ఆనాడు తాను చూసిన ప్రజ్ఞ వైఢూర్యాలు, ఖజానాలో చూసిన వజ్రవైఢూర్యాలు, ఖజానాలో చూసిన సిరి సంపద ఆమె మనసులో మెదులుతున్నాయి. జగదీష్ ఉపదేశాలు అందిస్తూ ఈ కార్యక్రమంలో ఉన్న తరుణాన తాను కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నట్టు నటిస్తూ ఆ బాధ్యత ఇతరులకు అప్పచెప్పి అక్కడి నుంచి బయటపడింది. అంతా ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఆశ్రమ వాతావరణం అంతా ఎనలేని కోలాహలంతో, ఎక్కడ చూస్తే అక్కడ జంటలతో విలసిల్లుతుంది. ఆమెను ఎవరూ గమనించడం లేదు. ఆశ సరాసరి సైనమందరం కేసి నడిచింది. లోపల రహస్య గదుల తాళంచెవులుండే చోటుకు వెళ్ళి నిధి నిక్షేపాలుండే గది తాళంచెవి మాత్రం విడదీసి చేతితో పట్టుకుంది. అటూ ఇటూ చూసి స్విమ్మింగ్ పూల్ వైపు మళ్ళింది. ఆమె చేతిలో చర్మంతో చేసిన బ్యాగ్ ఒకటి ఉంది. గదిలోకి వెళ్ళగానే తలుపు వేసుకుని వజ్రాలున్న చోటుకు వెళ్ళింది. ఆమెకు వాటి నైపుణ్యం గురించి వివరంగా తెలియకపోవచ్చు. ఒక్కొక్కదాని వేళ కొన్ని లక్షల రూపాయలు ఉంటాయని మాత్రం ఊహించింది. బ్యాగ్లో పట్టినని వజ్రాలు నింపుకుంది. తలుపు తెరవబోతూ ఉండగా బయట ఏదో అలికిడైనట్లు అనిపించింది. చప్పున లైటార్ పేసి ఆ చీకట్లో ఊపిరి బిగబట్టి నిలబడింది. 10 నిమిషాలు అలాగే నిలబడింది. బయట అస్పష్టంగా సవ్వడి, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కొంతసేపటికి నిశ్శబ్దం. ఎందుకైనా మంచిది అని మరో 10 నిమిషాలు అలాగే నిలబడింది. ఆమె సహజంగానే సాహసి. ఎలాంటి విషమ పరిస్థితిలో అయినా ఎదుర్కోగల ధైర్యం, మొండితనం ఆమెలో ఉన్నాయి. పైగా లోపల కిటికీలు ఏవీ లేకపోవడం వల్ల ఒక్కబోస్తూ క్రమక్రమంగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. లైట్ వేయకుండానే చీకట్లో తడిమి తలుపులు తెరిచింది. బయటెవరూ కనిపించలేదు. డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి వస్తూ ఎందుకో పక్కకి తిరిగి చూసేసరికి శవాల గది తలుపు తీసి ఉండడం కనిపించింది. ఇదేమిటి, ఆ తలుపు అలా ఎందుకు తీసుంది? ఇందాక బయటైన చప్పుడుకు ఈ డోర్ తెరిచి ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? లోపల ఎవరైనా ఉన్నారా? లేకపోతే కొత్తగా ఎవరైనా శవంగా మారారా? ఆమె ఒళ్ళు జలధరించింది. ఎందుకైనా మంచిదని చప్పున తలుపు యువతలకు లాగి డోర్ బోల్ట్ వేసేసింది. వెనక్కి తిరగబోతూ ఒక్కసారిగా తుళ్ళిపడింది. సైనమందిరం తలుపు తెరుచుకుని తేజ లోపలికి వస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా నిశ్చేష్టితంగా నిలబడ్డారు. ఆ కొద్ది క్షణాల్లో ఏం జరుగుంటుంది? తేజ గబగబా ఊహిస్తుంది. ఆశ ఆలోచనలు ఇంకో రకంగా ఉన్నాయి. మొదటి నుంచి తేజ ఏదో ప్రత్యేకమైన మనిషిలా ఆమెకు గోచరిస్తుంది. ఏదో రకంగా ఆమెను మభ్యపెట్టి ఇక్కడి నుంచి బయటపడడం, తర్వాత కొన్ని ప్రమాదాలు తీసుకురావచ్చు. వీలైతే ఆమెను అంతం చేసి పడేయాలి. తేజ అలాగే నిలబడి ఆశ ముఖ కవళికల్లోని మార్పుల్ని గమనిస్తుంది. ఆమె ఏ సమయంలో అయినా చిరుతపులిలా తన మీద లగించేలా ఉంది. ఏం చేయాలి? ఇద్దరి మధ్య హావభావాలు తప్ప మాటలే లేవు. చివరికి అనుకున్నంతా జరిగింది. ఉన్నట్లుండి ఆశ తన మీదకు దూకింది. ఈ పరిణామం ఊహిస్తూనే ఉండడం వల్ల తేజ తొట్రుపాటు పడకుండా మెరుపులా పక్కకి తప్పుకుంది. అనుకున్నట్లుగా తేజాని అందుకోకపోగా ఆ వేగానికి ఆశ తూలి కింద పడిపోయింది. జిప్పు వేసి ఉన్న బ్యాగు ఆమె చేతిలో నుండి జారి పక్కకు పడింది. తేజ ఊరుకోకుండా ఆమె మీద కూరికింది. ఇద్దరూ చాకుల్లా పదునుగా ఉన్నారు. ఇద్దరిలో సమయస్ఫూర్తి, వేగం, మొండితనం ఉన్నాయి. ఒకరికొకరు తీసిపోని శక్తి ఉంది. తేజను చంపేయాలి అన్న దీక్షతో ఆశ పోరాడుతుంది. ఆమె నుండి తప్పించుకుని చావుదెబ్బ తీయాలి అన్న పట్టుదలతో తేజ ఉంది. ఇద్దరు ఒకరినొకరు విడవకుండా, విడిచిపెట్టకుండా చేయి జారితే రెండవ వారు ఎక్కడ అవకాశం తీసుకుంటారో అన్న భయంతో నేల మీద పొర్లుతున్నారు. అంతలో శవాల గది తలుపు ఎవరో కొట్టినట్లయింది. ఒక్క సెకను తేజ దృష్టి మళ్ళింది. ఆ ఒక్క సెకను ఆశ ఉపయోగించుకుంది. తన రెండు చేతులతో తేజ కంఠాన్ని బిగించింది. ఆ చేతులు ఇనుప తీగల్లా ఆమె మెడని నొక్కేస్తున్నాయి. తేజకు ఊపిరి ఆటం లేదు. శరీరంలో శక్తి సన్నగిల్లుతున్నట్లుగా తోచింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి.
పక్కన ఏదైనా ఆధారం ఉందేమో అని తడిమితే ఆమె చేతికి వజ్రాలతో నిండి ఉన్న బ్యాగ్ తగిలింది. దాన్ని గట్టిగా పట్టుకుని ముందు వెనుక ఆలోచించకుండా ఆశ తల మీద బలంగా మోదింది. ఆశకి తల దిమ్మెరిపోయినట్లయి తేజ కంఠం చుట్టూ బిగించి ఉన్న చేతుల పట్టు సడలించింది. తేజ ఆగలేదు. ఒక క్షణం అవకాశం వస్తే అవతల వ్యక్తి తిరగబడుతుంది అని తెలుసు. విరామం లేకుండా అలా మోదుతూనే ఉంది. ఆశ తలచిట్లి రక్తం కారింది. ఆమెలో శక్తి క్షీణించింది. చివరికి తలవాల్చేసింది. తేజ వగరుస్తూ లేచి నిలబడింది. ఆమె చేతిలో బ్యాగ్ ఇంకా అలాగే ఉంది. అంత కఠినంగా ఆశను తాకిన బ్యాగ్లో ఏముంది? ఆమె కుతూహలంగా జిప్పు కొంచెం తెరిచింది. వజ్రాలు. ఆమె కళ్ళు జిగేల్మన్నాయి. మనసులో ఎన్నో ఆలోచనలు ప్రవేశిస్తున్నాయి. జగదీష్, ఆశ, వీళ్ళ విపరీత చర్యలు, ఈ వజ్రాలు, వీళ్ళ చరిత్ర, ప్రపంచానికి బహిర్గతం చేయడానికి, పోలీసులకి సాక్ష్యంగా ఉపకరించడానికి ఇవి కావాలి. జిప్ మూసేసి బ్యాగ్ చేతిలో ఉంచుకుని అక్కడి నుంచి కదలపోయింది. వెనక నుంచి మళ్ళీ తలుపు చప్పుడు. ఆ గదిలో ఎవరో ఇరుక్కుని తలుపు బాతున్నారు. తనకి ఎందుకు అని వెళ్ళిపోదామా? ఒకవేళ మంచికి పోతూ తలుపు తెరిస్తే మరో ప్రమాదం ముంచుకొస్తుందా? హఠాత్తుగా ఆమెకు ప్రజ్ఞ గుర్తుకొచ్చింది. ఇంతకు ముందే ఎలాగో చూసిన స్మృతి మళ్ళీ మనసులో మెదిలింది. తన్ను వెదుక్కుంటూ వచ్చి ఇహ ఆగలేకపోయింది. అటుకేసి గబగబా వెళ్ళి తలుపు తీసేసింది. శ్వాస అడక బాధపడుతున్నట్లు ఒళ్ళంతా చెమటలు దిగజారిపోతూ గాలి పీల్చుకోవడానికి ఆరాటంగా ప్రజ్ఞ బయటకు తూలింది. ప్రజ్ఞ అంది తేజ ఆమెను రెండు చేతులతో పట్టుకుంటూ. బయట గాలి సోకేసరికి ఆమెకు కొద్దిగా శక్తి వస్తుంది. రాగలవా? మనిద్దరం ఇక్కడి నుంచి బయటపడాలి. అక్కడ ఆ గదిలో లోపల తేజ తల్లి విజ్జులతాదేవి శవం ఉంది అని చెప్పాలని ప్రజ్ఞ తాపత్రయం. తర్వాత మాట్లాడుకుందాం అని తేజ ఆమెను పట్టుకుని బయటకు నడిపించింది. ఇద్దరూ తేజ కాటేజ్లోకి అడుగుపెట్టారు. పసికందు బెడ్ మీద నిద్రపోతుంది. ప్రజ్ఞ, పాపను తీసుకో, ఈ ఆశ్రమం నుండి వెంటనే బయటపడాలి. ప్రజ్ఞ చేతులు చాచి పాపను అందుకోబోయింది. ఆమె చేతులు వణికినట్లయ్యాయి. సంఘటన మీద సంఘటన విరుచుకుపడుతూ ఉండడం వల్ల ఆమెకు విపరీతమైన నిస్సత్వం ఆవహించింది. తేజ ఆమె పరిస్థితిని గమనించి, ప్రజ్ఞ, పాపను నేను తీసుకుంటాను, ఈ బ్యాగ్ నువ్వు భుజాన్ని తగిలించుకో అంటూ బ్యాగ్ అందించి పాపను తన చేతుల్లోకి తీసుకుంది. పద పోదాం. ఇద్దరు కాటేజ్లోంచి బయటకు వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ జనం జంటలు జంటలుగా విడిపోయి బహిరంగ శృంగార క్రీడలు, వెన్నెల కురుస్తున్నట్లుగా అమర్చబడ్డ విద్యుత్ దీపాలు. ఇద్దరు మనుషుల్ని తప్పించుకుంటూ నడుస్తున్నారు. నువ్విక్కడున్నావా? ఇంగ్లీష్లో అంటూ ఒక యువకుడు ఆమె భుజాన్ని చేయివేశాడు. ప్రజ్ఞ ఉలిక్కిపడి చూసింది. ఇందాకటి విదేశీయుడు. ఆమె గుండె గుభేల్మంది. రాపోదాం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అంటూ భుజాలు పట్టుకు లాగుతున్నాడు. విడు రాస్కేల్ అంటూ తేజ అతన్ను తోపు తోసింది. అంతలో అక్కడికి మరో నలుగురు విదేశీయులు వచ్చారు. ఏమిటిది ఈ ప్రాంగణంలో ఎవరిని ఎవరూ కాదనే హక్కు లేదు, అతన్ని కాదంటే దేవుణ్ణి ధిక్కరించినట్టే. కమాన్ ఫ్రెండ్, యు క్యాప్చర్ హర్, వీ విల్ హెల్ప్ యూ. తేజ పరిస్థితి గమనించింది. అంతా నిషాలో ఉన్నారు. తప్పించుకుని పారిపోవడం మినహా ఇంతమందిని ఎదిరించడం అసాధ్యం. ప్రజ్ఞ, గేటు వైపు పారిపో, నా కోసం ఎదురు చూడు, నేను బయటకు వచ్చి కలుసుకుంటాను అని హెచ్చరించింది. ప్రజ్ఞకు కూడా అంతకన్నా ఏం చేయాలో తోచలేదు. అసలే మనసు స్వాధీనంలో లేదు. అక్కడి నుండి పరిగెత్తన ఆరంభించింది. యు మై డివైన్ లవ్, డోంట్ లీవ్ మీ, లెటర్స్ క్రియేట్ ఏ గ్లోరియస్ అండ్ ఎటర్నల్ డివినిటీ అంటూ ఆ విదేశీయుడు ఆమె వెంట పడ్డాడు. ప్రజ్ఞ ముందు వెనుక చూడటం లేదు. పాప తేజ చేతుల్లో సురక్షితంగా ఉంటుంది అన్న నమ్మకం ఆమెకుంది. ఆమె కళ్ళకేమీ కనిపించడం లేదు, వెళ్ళిపోతుందంతే. ఆ స్థితిలో ఆశ్రమం గేటు దాటి చీకటిగా ఉన్న నిర్జన ప్రదేశంలోకి వచ్చేసినట్లు కూడా ఆమెకు తెలియలేదు. దూరంగా ఏవో లైట్లు. అదేమిటి, ఎవరైనా వెంట తరుముతున్నారా? ఆమెకి ఇంకా భయం వేసింది. మరింత వేగంగా పరిగెడుతుంది. లైట్లు దగ్గరకు వస్తున్నాయి. ఓపిక సన్నగిల్లుతుంది. కళ్ళు తిరిగి కింద పడిపోయేలా ఉంది. కానీ ఎవరైనా చేజిక్కించుకుంటే? ఆమెకు మనుషులంటే భయం ఏర్పడింది. ఆగటం లేదు. ఆ లైట్లు ఓ కారుని, ఆ కారుని ఓ 60 ఏళ్ల వృద్ధుడు డ్రైవ్ చేస్తున్నాడు. కారులో అతను తప్ప ఎవ్వరూ లేరు. అతను అన్యమనస్కంగా పరాకుగా ఉండి మధ్య మధ్య తనలో తాను ఏదో గొణుక్కుంటున్నాడు. కారు ప్రజ్ఞకు 10 గజాల దూరంలోకి వచ్చే వరకు అతడు ఆమెను గమనించలేదు. గమనించేసరికి సమయం మించిపోయింది. ఎంత బ్రేక్ వేసినా సరిపోలేదు. ధన్మ అని కారు గుద్దుకోగానే ప్రజ్ఞ కింద పడిపోయింది. వృద్ధుడు కారు దిగి బయటకు వచ్చాడు. హెడ్లైట్స్ వెలుగులో నేల మీద పడి ఉన్న యువతిని చూశాడు. ఆమె తలచిట్లి రక్తం స్రవిస్తోంది. స్పృహ తప్పింది. వంగి చేతినందుకుని పల్స్ చూశాడు. పలుచగా కొట్టుకుంటుంది. ఎవరైనా కనిపిస్తారో ఏమో అని అటు ఇటూ చూశాడు. దరిదాపుల్లో ఎవ్వరూ లేరు.
దూరంలో ఆచార్య జగదీష్ ఆశ్రమం తాలూకు దీపాలు గోచరించాయి. ఆ సమయంలో అక్కడికి వెళ్తే ప్రయోజనం ఉండదు అని తెలుసు. ఒక నిమిషం ఆలోచించి ఆమెను భుజాల మీద ఎత్తుకుని కారు బ్యాక్ డోర్ తెరిచి సీట్లో పడుకోబెట్టాడు. తాను వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు ముందుకు కదిలింది. 20 ఏళ్ల తరువాత యోగి ఇంట్లో భారీ ఎత్తున పార్టీ జరుగుతుంది. అతని స్నేహితులు, నగరంలోని పురప్రముఖులు, వాణిజ్యవేత్తలు చాలామంది అటెండ్ అయ్యారు. రాత్రి 8 దాటింది. యోగికి ఇప్పుడు 40 ఏళ్ళు దాటాయి. జుట్టు అక్కడక్కడ నెరిసింది కానీ డై చేసుకోవడం వల్ల నల్లగా నిగనిగలాడుతున్నట్టుగా కనబడుతుంది. మనిషి మునుపటి కన్నా ఒళ్ళొచ్చి నిత్యం ఆల్కహాల్ సేవించే అలవాటు వల్ల మొహం పొటమరించి ఉన్నాడు. పార్టీకి చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. అందరికీ బ్రాందీ, విస్కీ, బీరు ఎవరి ఇష్టాన్ని బట్టి వారికి సప్లై చేయబడుతున్నాయి. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. యోగి ఇప్పుడు సమాజంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. అతని చేతిలో ఇప్పుడు 2-3 పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ తయారు చేయడం, క్యాసెట్లు తయారు చేయడం, బల్బులు తయారు చేయడం వీటిల్లో బాగా అనుభవం, పేరు గడించాడు. కొత్తగా తవుడు నుంచి చమురు, ఇతర రసాయనాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ స్థాపించాడు. బ్యాంక్ లోన్స్తో పాటు ఊళ్ళోని చాలామందిని షేర్ హోల్డర్స్గా కలుపుకున్నాడు. ఆ పరిశ్రమ స్థాపించిన సందర్భంలోనే ఈరోజు పార్టీ ఇస్తున్నాడు. పార్టీకి అతని స్నేహితులైన గంగాధర్, ప్రతాప్, అవధాని వచ్చారు. గంగాధర్ ఏం చేశాడో ఎవరికీ సరిగ్గా తెలియదు. అతని వ్యాపారం ఏమిటో సరిగ్గా ఎవరికీ తెలియదు. కానీ బాగా దగ్గరగా మసలేవారికి అతనికి 2 వేశ్య గృహాలు ఉన్నట్లు, రాష్ట్రంలో పలుచోట్ల అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నట్లు, బొంబాయికి అక్రమంగా అమ్మాయిల్ని తరలించే వ్యవహారంలో కూడా బాగా జోక్యం ఉన్నట్లు, ఒక పేకాట క్లబ్ను కూడా రన్ చేస్తున్నట్లు, వీటన్నింటినీ కవర్ చేసుకోవడానికి రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నట్టు తెలుసు. అవధాని ఓ ట్యూటోరియల్ స్కూల్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే విద్యను భారీ ఎత్తున వ్యాపార రంగంగా మార్చేశాడు. అతను నిర్వహిస్తున్న తరగతుల్లో చిన్న క్లాసుల దగ్గర నుండి ఎంఏ, ఎంకామ్ల వరకు, బ్యాంక్ క్లర్కుల ఉద్యోగాలకు, ప్రొబేషన్ ఆఫీసర్ల పోస్టులకు, గ్రూప్1 గ్రూప్2 టెస్టులకు కోచింగ్ ఇస్తూ, ఇక మీదట ఐఏఎస్ లాంటి సివిల్ సర్వీసులకు కూడా కోచింగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ప్రతాప్ సహజంగా ఆస్తిపరుడు. మొదటి నుంచి ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహిస్తూ ఉండే కుటుంబం వాళ్ళది. అవధాని బీర్ సీసా చేతిలో పట్టుకుని కొంచెం కొంచెం చప్పరిస్తున్నాడు. యోగి అతని దగ్గరకు వచ్చాడు. ఏం అవధాని, బ్రహ్మాండమైన స్కాచ్ విస్కీ ఉంటే బీరు కొంచెం కొంచెం తీర్థం తీసుకుంటున్నట్టు సేవిస్తున్నావు, మీ ఆవిడ వీళ్ళో ఊళ్ళో ఉందేమిటి అన్నాడు. అదేగా గురూజీ మన ప్రాబ్లం అన్నాడు అవధాని, ఎడం చేతిలోని చికెన్ ముక్క నంజుకుంటూ. ఏదో కారణం చెప్పి పొట్టింటికి పంపించేయకపోయావా? వాళ్ళ అక్కయ్య కూతురు సమత్తాటం, అన్నయ్య కొడుకు బాలశాల, లేకపోతే పిన్ని కూతురు శోభనం? ఈ మధ్య శోభనాలకు వెళ్ళడం మానేసింది గురూజీ. ఇంకా చాలా ఉన్నాయిగా కారణాలు. వాళ్ళ నాన్నగారికి సీరియస్, పెత్తల్లి తద్దినం. అప్పటికీ ఏదో వంక పెట్టి అడపాదడపా పంపిస్తూనే ఉన్నాను గురూజీ. కానీ ఈ మధ్య 15 రోజులుగా ఆ మహంకాళి ఇల్లు కదలటం లేదు. యోగి దగ్గరకు వాళ్ళ ఇంట్లో పనిచేసే ప్యూన్ వచ్చాడు. సార్, అమ్మగారు ఒకసారి రమ్మంటున్నారు అన్నాడు. యోగి విసుక్కుంటూ, ఇప్పుడు ఫ్రెండ్స్తో చాలా బిజీగా ఉన్నానని చెప్పు అన్నాడు. ఇందాక 2 సార్లు అడిగితే చెప్పాను సార్, ఒకసారి తప్పకుండా రమ్మన్నారు. యోగి దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు అంటూ చిరాకు పడి ఇంట్లోకి వెళ్ళాడు. లోపల అతని భార్య శ్రావణి అప్పుడే ఆ రోజుకు 5వ సారో 6వ సారో స్నానం ముగించి మోహన ఇంత బొట్టు పెట్టుకుని అతని కోసం ఎదురు చూస్తుంది. ప్రపంచంలోని అమాయకత్వం అంతా ఆమెలోనే మూర్తీభవించింది. ఏమండి, మీ పార్టీ ఇంకా పూర్తి కాలేదా అని అడిగింది. ఏం లేదు, పూర్తయితే త్వరగా స్నానం చేసి తయారైతే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొద్దామని. ఈవేళ శుక్రవారం కదండి. శుక్రవారం అయితే ఎప్పుడు పొద్దుటే వెళ్ళొస్తావుగా? శాస్త్రులు గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారండి. దంపతులు ఇద్దరం కలిసి పూజ చేయాలట, ఎందుకంటే పిల్లల కోసం అన్నాడు వెటకారంగా. మరి ఈ పూజలన్నీ అందుకే కదండి. ఇదిగో శ్రావణి, డాక్టర్లు మన ఇద్దరిని పరీక్ష చేశారు. మనకి పిల్లలు పుట్టడం సంభవం అని చెప్పారు, అసంభవం అని చెప్పారు. అబ్బా, ఈ డాక్టర్లు అలాగే అంటారండి. మా అమ్మ కూడా నేను పెళ్ళైన 20 ఏళ్లకే పుట్టానంట. పాపం, మీ నాన్న 20 ఏళ్ళు కష్టపడ్డాక అన్నాడు యోగి వెటకారంగా. అతని మాటల్లోని వ్యంగ్యం ఆమెకు అర్థం కాలేదు. అవును, పాపం పూజలు అవి చేసి చాలా కష్టపడి ఉంటాడండి అంది. నీ తలకై అన్నాడు యోగి. రేపు 4వ తారీఖు నుంచి శ్రావణ మాసం అండి, ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా చేసుకోవాలండి అన్నట్లు బుజ్జిగారి బంగారం కోట్లో చెప్పి మంచి రూపు తయారు చేయించమనండి. చెప్పరు? అలాగే, ఇప్పుడు నాకు గుడికి రావడం కుదరదు కానీ డ్రైవర్ ఉన్నాడు, నొక్కదానివి వెళ్ళరా. అవతల పెద్ద మనుషులు నా కోసం వెయిట్ చేస్తున్నారు.
శాస్త్రులు గారు ఇద్దరిని రమ్మన్నారండి, అమ్మవారికి అష్టోత్తరం చేయించి ఇప్పుడు నాకు కుదరదని చెప్పానా అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అలా కసురుకుంటారు ఎందుకండి? ఏమండి ఏమండి, వచ్చే శనివారం నాడు హనుమాన్ చాలీసా చేయిద్దామండి 108 సార్లు. ఎంత? 5-6 గంటలు పీటల మీద కూర్చుంటే సరిపోతుందండి. అలాగే చూద్దాంలే. అలాగే ఓ మంచి రోజు చూసుకుని హరే రామ హరే కృష్ణ అఖండ కీర్తన, ఎందుకంటే పిల్లల కోసం. ఏమండి ఏమండి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దగ్గరకు కూడా వెళ్ళొద్దామండి, ఎప్పటి నుంచో మొక్కుందండి, ఎందుకంటే పిల్లల కోసం అంటూ ఆమెను ఇంకా ఒక క్షణం కూడా భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి ఎదురుగా ప్యూన్ వస్తున్నాడు. సార్ సార్, మీకోసం చిన్నారావు గారు వచ్చారు అన్నాడు. ఇప్పుడా? అన్నాడు యోగి నొసలు చిట్లించి. బిజీగా ఉన్నానని చెప్పకపోయావా? చెప్పానండి, వినిపించుకోవడం లేదు. గట్టిగా ఏమైనా అంటే జబర్దస్తిగా లోపలికి తోసుకొచ్చేలా ఉన్నాడు. సరే అంటూ యోగి తనే బయటకెళ్ళాడు. గేటు దగ్గర చీకట్లో చిన్నారావు నిలబడున్నాడు. గడ్డం పెరిగింది. ఏమిటి? అన్నాడు యోగి కటువుగా. డబ్బు కావాలి. ఎన్నిసార్లు? యోగి అన్నాడు చిన్నారావు. నీ అవసరాలకు ఉపయోగపడి నేను ఈ స్థితికి వచ్చినందుకు ఎన్నిసార్లైనా సరే ఇచ్చి తీరాలి. యోగి, నీకోసం నీ సుఖాల కోసం మీ అన్న దయాకర్ని హత్య చేయటంలో పాలు పంచుకున్నాం. తర్వాత కొన్నాళ్ళకి నీకోసం ఓ నేరంలో ఇరుక్కుని నీ బొదులు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించొచ్చాను. అందుకు నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఆకలితో అలమటించి అలమటించి నరకం అనుభవించిన నా భార్యకు పైసా కూడా సహాయం చేయకుండా ఆమె ఆకలి చావుకి నువ్వు కారకుడుగా అయ్యావు. అదంతా నీ కల్పన. నేను చేసిన సహాయాన్ని ఆమె దుర్వినియోగం చేసి ఆ స్థితికి వచ్చింది. చిన్నారావు నవ్వాడు. యోగి, నీ మాయమాటలు నమ్మడానికి నేను అమాయకుణ్ణి కాదు. నీ రాతి గుండె ఎత్తులు అన్నీ నాకు తెలుసు. నేను నీతో వాదించడానికి రాలేదు, డబ్బు కోసం వచ్చాను. డబ్బీ ఇవ్వకపోతే ఏం చేస్తావు? తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళి 18 ఏళ్ల క్రితం దయాకర్ని ఎవరెవరు చంపారో ఎలా చంపామో అన్నీ చెప్తాను. యోగి, అమాయకురాలైన మీ వదిన దొంగ కేసు బనాయించి పోలీస్ రికార్డులో ఆమె నేరస్తురాలుగా చిరకాలం ఉండేలా చేశావు. నిజాన్ని బయటకు కక్కి మనందరినీ ఆహుతి చేస్తాను. యోగి లోపల నుండి పెళ్ళుబుకి వస్తున్న ఉద్రేకాన్ని అణుచుకున్నాడు. ఎంత కావాలి? ప్రస్తుతానికి 5,000. సరే ఇక్కడే ఉండు అని యోగి లోపలికి వెళ్ళాడు. భయపడకు, నీ సభ్య సమాజంలోకి నేను రానులే, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అని గొణుక్కుంటూ చిన్నారావు చీకట్లో అక్కడే నిలబడ్డాడు. మర్నాడు ఉదయం 10 గంటల వేళ యోగి ఆఫీసులో ఉండగా ఒక మనిషి పరుగు పరుగునొచ్చాడు. సార్, మన నంబర్ 2 హౌస్ మీద పోలీసులు రైడింగ్ జరిగింది, అందులో ఉన్న అమ్మాయిలందరినీ వ్యానెక్కించి తీసుకెళ్లారు అన్నాడు వగరుస్తూ. యోగి అదిరిపడ్డాడు. మన మీదకి రైడింగా? లోకల్ ఎస్లైన్ వాళ్ళను సరిగా చూసుకోవట్లేదా? ఇందులో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు సార్, డైరెక్ట్గా ఎస్పీ ఆర్డర్స్. ఎస్పీకి ట్రాన్స్ఫర్ అయిందిగా. కొత్త ఎస్పీ వచ్చారు సార్, లేడీ ఆఫీసర్, 2 రోజుల క్రితమే ఛార్జ్ తీసుకున్నారు. పేరేమిటి? సరిగ్గా నంబర్ 2 ఎవరిదో వాళ్ళకి తెలిసిందా? తెలియదనుకుంటాను సార్. సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అని చెప్పి యోగి ఆ మనిషిని పంపించేశాడు. 1 గంట తర్వాత యోగి ఎస్పీ ఆఫీస్లో ఉన్నాడు. టీవీగా కారు దిగి విజిటింగ్ కార్డ్ లోపలికి పంపించాడు. డోర్ పక్కన నేమ్ ప్లేట్ ఉంది. అతన్ని దానివైపు దృష్టి సారించే లోపలే లోపల నుండి కానిస్టేబుల్ వచ్చి, రండి సార్ అన్నాడు. యోగి గదిలోకి అడుగు పెడుతూ సీటులో కూర్చుని ఉన్న లేడీ ఆఫీసర్ వంక చూసి అదిరిపడ్డాడు. కూర్చోండి అంది తేజ. యోగి విభ్రాంతి నుండి ఇంకా కోలుకోలేదు. తేజ విజ్జుల్లతాదేవి కూతురు. ఒకనొక రోజు ప్రజ్ఞను తాను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే చేతితో రివాల్వర్ పట్టుకుని తనని తన మిత్రబృందాన్ని ప్రతిఘటించి ఆ ప్రయత్నాన్ని చిన్నాభిన్నం చేసి పారేసింది. ఆమె ఇప్పుడు ఎస్పీగా ఇక్కడ ప్రత్యక్షమవడం. కూర్చోండి అంది తేజ మళ్ళీ. యోగి ఆశ్చర్యంలో నుంచి తేరుకుని ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. అతని ఆలోచనలు గబగబా మారుతున్నాయి. ఆమె తప్పకుండా తనని గుర్తుపడుతుంది. రైడింగ్ కాబడిన హౌస్ గురించి తను ఎత్తకూడదు. ఆ మాటకు వస్తే తన హౌస్ యజమానిని అని ఎవరికీ తెలియదు. నేపథ్యంలో ఉండే వ్యవహారం నడిపిస్తూ వచ్చాడు. నా పేరు యోగి, బిజినెస్ మ్యాన్ని అన్నాడు. గ్లాడ్ టు మీట్ యూ. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మీతో పరిచయం చేసుకుందామని మా ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. సారీ, నాకు వీలు పడదు. ఆమె గొంతులోని కాఠిన్యానికి ఉలిక్కిపడి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఎలాంటి మార్పు లేక మామూలుగా ఉంది. ఏమీ తొట్రుపాటు పడనట్టు యోగి నవ్వేశాడు. పర్వాలేదులేండి, కేవలం అందుకే కాకుండా ఒక కంప్లైంట్ కూడా ఇద్దామని వచ్చాను అన్నాడు. చెప్పండి.
18 సంవత్సరాల క్రితం మా అన్న డాక్టర్ దయాకర్ని ఎవరో హత్య చేశారు. ఆ హత్య చేయించింది మా వదిన ప్రజ్ఞ అని నా అనుమానం. అనుమానమే కాదు, దానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. అందుగురించి ఇద్దరి మధ్య ఎన్నోసార్లు సంఘర్షణలు చెలరేగాయి. తన దారికి అడ్డొస్తున్నాడు అని అతన్ని చంపించేసింది. చివరి క్షణంలో నేను విషయాన్ని గ్రహించి ప్రతిఘటించబోతే నన్ను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పలాయనం చెతగించింది. దరిమిళ నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను, ఏ పోలీస్ ఆఫీసరు పట్టించుకోలేదు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీతో కూడా చెప్పుకుందామని వచ్చాను. నేను రికార్డ్స్ పరిశీలిస్తాను అంది తేజ. ప్రజ్ఞ ఎక్కడో దాక్కుని ఉన్నదని, ప్రయత్నిస్తే పట్టుకోవచ్చని నా ఉద్దేశం. నా పరిధిలో ఉన్నంత వరకు నేను ప్రయత్నిస్తాను అంది తేజ ముక్తసరిగా. నే వస్తాను అంటూ లేచాడు యోగి. తేజ ఆ ఊరు వచ్చాక మొట్టమొదటిసారిగా ఏఎస్పీలకు, ఇన్స్పెక్టర్లను, ఎస్ఐలను సమావేశపరిచింది. పోలీస్ శాఖ అంటే ప్రజల్లో రకరకాల ఆపోహలున్నాయి. వాళ్లను అప్రోచ్ అయినంత మాత్రాన న్యాయం జరగదని, వాళ్ళు కేవలం ఒక సైడ్ నుంచి ఆలోచిస్తూ ఉంటారని, పెద్ద పెద్ద దాదాలతో, స్మగ్లర్స్తో వాళ్లకు సంబంధాలుంటాయని, వాళ్ళు చాలా క్రూయల్గా ఉంటారని, ఇతరులని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారని ఇలాగా. నిజం చెప్పాలంటే ఇవన్నీ కేవలం అపోహలు కాదు, ఇందులో 50%కు పైగా ఫ్యాక్ట్ ఉంది. ఎస్ఐలు మొహం మార్చుకున్నారు. పోలీస్ శాఖ నిర్వహించవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ట్రాఫిక్ కంట్రోల్, గుండాయిజాన్ని అరిగట్టడం, దొంగతనాలు నివారించడం, స్త్రీలకు రక్షణ కలిగించడం, ట్రాఫిక్ కంట్రోల్ అనగానే ఏవో మెయిన్ సెంటర్లలో సిగ్నల్ ఉంచడం, లాఠీ లోపడం, లౌడ్ స్పీకర్లలో అరవడం కాదు, మిగతా 30 వంతు సిటీ అలక్ష్యం చేయబడుతుంది. అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ట్రాఫిక్ రూల్ ఉల్లంఘించినంత మాత్రాన అవతల వ్యక్తి మూర్ఖుడు, అజ్ఞాని, అపరాధి అనుకుని అవమానకరమైన పదజాలం ఉపయోగించకూడదు. ప్రజల్లో డిసిప్లిన్ లేకపోవడానికి కారణం కేవలం వాళ్ళ నిర్లక్ష్యమే కాదు, అధికార యంత్రాంగంలో కూడా ఉంది. అది ఒక్కనాటితో పోదు, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. కానీ ఊరికినే బెదిరించకూడదు. పోలీస్ స్టేషన్కు అనేక సమస్యలతో సతమతమవుతూ ఎంతోమంది మర్యాదస్తులు, సంస్కారవంతులు కూడా వస్తూ ఉంటారు. ఖాకీ బట్టలు వేసుకుని సీటులో కూర్చుని మనమే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాము అన్న ధీమాతో అసభ్యంగా మాట్లాడకూడదు. మన డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా, కఠినంగా ప్రవర్తించాలి. కానీ అసభ్యంగా, క్రూరంగా ప్రవర్తించకూడదు. ప్రాసిక్యూషన్ మన రాజ్యాంగ విధానాన్ని బట్టి నేరమే. అందుకని అలా దొరికిన మహిళలను దుర్భాషలతో దూషించిన, అవమానపరిచిన, హీనంగా చూసిన నేను సహించను. వాళ్లను పట్టుకుని న్యాయ విచారణకు కోర్టుకు అప్పగించడమే మీ బాధ్యత. చితక్కొట్టడం, బాధపారేయడం మీకు చాలా ఇష్టమైన కార్యకలాపాలు నాకు తెలుసు. నేరస్తుల్ని చితక్కొట్టడం వల్ల నేరాలు అరికట్టబడవు. నేరాన్ని నిరోధించే శక్తి పోలీస్ శాఖ సంతరించుకోవాలి. అసలు పోలీస్ శాఖలో అవినీతి, హింసాత్మక ప్రవృత్తి, అనవసరమైన చోట్ల కూడా దౌర్జన్య లక్షణం, ఇవన్నీ పోతే గానీ ఇతరుల్ని శిక్షించే ఆత్మవిశ్వాసం మీకు రాదు. నేరస్తుల పట్ల ఎంత కఠినంగా ఉంటారనేది మర్చిపోండి. సమావేశం నుండి బయటకు వచ్చాక పోలీస్ ఆఫీసర్ల మొహాలన్నీ మాడిపోయి ఉన్నాయి. ఎస్పీ మాటలు బయటకు మెత్తగా ఉన్నట్లు కనిపిస్తున్న ఆమె గొంతులో ధ్వనిస్తున్న కాఠిన్యం, కార్యదీక్ష వాళ్ళను ఎవరిని బయటకు ఎలాంటి వ్యాఖ్యానం చేయడానికి సాహసించనివ్వలేదు. తేజ కారులో ఆమెకు ఎలా చేయబడిన బంగ్లా వైపు వెళ్తుంది. ఆమె కారు వెనక సీట్లో కూర్చునుంది. యోగిని తను చూడగానే గుర్తుపట్టింది. ఈ ఊరికి రాగానే డాక్టర్ దయాకర్ హత్య కేసంతా యోగి తనను కలుసుకోకముందే నిశితంగా పరిశీలించింది. చాలా తెలివిగా, గడుసుగా ప్రజ్ఞ మీద నేరారోపణ చేయబడింది. ఒకవేళ ఆమె తారసపడితే తానైనా సరే ఆమెను అరెస్ట్ చేయక తప్పదు. అలాంటి ఉచ్చులో బిగించబడింది. ప్రజ్ఞ ఎక్కడుందో పరధ్యానంగా ఉన్న ఆమె దృష్టి విశాలమైన ఓ భవంతి మీద పడి ఉలిక్కిపడింది. ఆ భవనాన్ని తను ఇదివరలో ఈ ఊళ్ళో ఉన్నప్పుడు చాలాసార్లు చూసింది. పాడుబడిన ఇల్లులా జీవకళ లోపించుండేది. కొన్ని ఇళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి కట్టినా వాటిలో కళాకాంతి ఉండవు. ఎవరో ముస్లింలు చాలా ధనం వ్యయం చేసి ఎంతో మోజుపడి నిర్మించుకున్నారు. కానీ ఎక్కువ కాలం ఆ ఇంట్లో ఉండలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ దేశం విడిచిపెట్టి అల్జీరియా వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా కాలం ఆ భవనం ఖాళీగానే ఉంటూ వచ్చింది. అసలు దాని యజమానులు ఎవరో కూడా తెలిసేది కాదు. కొన్నాళ్ళకి అందులో ఏదో గవర్నమెంట్ ఆఫీసులు వెలిసేవి. అవి నిద్రపోతున్నట్లు పనిచేసి 5-6 నెలలు తిరగకుండానే అక్కడి నుంచి మారిపోతూ ఉండేవి. ఇప్పుడు ఆ భవనం రంగులు వేయబడి కొత్త కాంతులతో వెలిగిపోతున్నట్లుగా గోచరించింది. ఈ ఇంట్లో ఎవరుంటున్నారు అనుకుంది తేజ. ఇంతలో ఆమె దృష్టి భవనం లోపల వైపు పడింది. యాసిం, ఓసారి కారాపు అంది. డ్రైవర్ మెల్లగా ఆపాడు. ఇంటి ముందు చాలా విశాలమైన ప్రదేశం ఉంది. ఇదివరకు చెట్లు చేమలతో నిండి బీభత్సంగా ఉండేది. కానీ ప్రస్తుతం శుభ్రం చేయబడి తీర్చిదిద్దినట్లుగా ఉంది. భవనం ప్రహరీ గేటుకు బాగా లోపలగా ఉంది.
లోపల నుంచి ఓ స్త్రీ వరండాలోకి వచ్చింది. చాలా ఖరీదైన బట్టలు వేసుకుందామే. ఆమె తనంతట తానుగా నడవటం లేదు. పక్కనే ఉన్న ఓ 20 ఏళ్ల యువకుడు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆ స్త్రీ వయసు 37-38 ఉంటుంది. చూపు కనిపించినట్లుగా తడుముకుని తడుముకొని నడుస్తుంది. ఎవరా స్త్రీ? ప్రస్తుతం ఈ ఇంటి యజమానురాలు ఆమెనా? ఆమెకు కళ్ళు కనిపించవా? ఆ యువకుడి సాయంతో వరండా మెట్లు దిగి ఆవరణలో ఉన్న కారు దగ్గరకు వచ్చింది. ఆ యువకుడు ఆమెను కారు ఫ్రంట్ సీట్లో ఎక్కించి తాను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు కదిలింది. గేటు దగ్గర నిలబడి ఉన్న గూర్ఖా గేటు తలుపులు తెరిచి వినయంగా నిలబడ్డాడు. కారు బయటకు వస్తూ ఉండడం గమనించి యాసిం దారివ్వడానికి తమ కారు రిటర్న్ చేశాడు. ఫియట్ కారు గేటు దాటి బయటకు వచ్చింది. డ్రైవ్ చేస్తున్న యువకుడు ఓ పక్కగా ఆగి ఉన్న కారు వంక ప్రశ్నార్థకంగా చూస్తూ స్లో చేశాడు. ఏమిటి అని అడిగిందా స్త్రీ. ఇక్కడేదో కారాగుంది, మన కోసం వెయిట్ చేస్తున్నారేమో అని. ఎవరున్నారు అందులో? ఓ లేడీ కూర్చునుంది. కారు అది, బహుశా ఆమె పోలీస్ ఆఫీసర్ అనుకుంటాను. మన కోసమైతే దగ్గరకు వచ్చేవారుగా, ఏం పని మీద ఆగారో పోనీ అంది. కారు కదిలి ముందుకు వెళ్ళిపోయింది. ఆ స్త్రీని ఎక్కడో చూసినట్లుంది. ఎవరో గుర్తుకు రావడం లేదు. తేజ ఆ ఇంటి నేమ్ ప్లేట్ వంక చూసింది. అవంతి అని రాసుంది. తేజ కారు దిగగానే ఉపజ్ఞ ఎదురుగా వచ్చింది. ఉపజ్ఞకు 18 ఏళ్ళుంటాయి. పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. చురుగ్గా మెరిసే పెద్ద పెద్ద కళ్ళు, చాలా చలాకీగా అందంగా ఉంది. బయట ఉన్న కానిస్టేబుల్ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేసి పక్కకు తొలగి నిలబడ్డాడు. ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ చేశాను మమ్మీ, ఎంతకీ రాకపోతే అంది ఉపజ్ఞ. ఎందుకంత కంగారు? పని అయిపోతే నేను వచ్చేస్తానుగా. నువ్వెప్పుడు దొంగలతో దాదాలతో. తేజ నవ్వింది. నీకు ఆకలి వేస్తుందని చెప్పకూడదు అంది ఉపజ్ఞ నెత్తి మీద చిన్నగా దెబ్బ కొట్టి. ఓ 10 నిమిషాల్లో తేజ డ్రెస్ మార్చుకుని వచ్చింది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఉపజ్ఞ నువ్వు బాగా చదువుతున్నావా అని అడిగింది తేజ భోజనం చేస్తూ ఉండగా. చదువుతున్నాను మమ్మీ. గ్రాడ్యుయేషన్ అయ్యాక నువ్వు త్వరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి. ఆ తర్వాత కష్టపడి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ. ఆహా, ఐపీఎస్ఏ అవ్వాలి. ఏం మమ్మీ? అవును, నువ్వు త్వరగా పెద్ద ఆఫీసర్ అయిపోవాలి. ఎందుకు మమ్మీ? నీకు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే అంత ఇష్టం. ఉపజ్ఞ ఒకప్పుడు నేనంటే ఏమిటో తెలియక జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశాను. ఆధ్యాత్మికత, నాస్తికత్వం, అందరినీ విమర్శించే విపరీత ధోరణి, ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చాను. మనసులో ఏదో అలజడి, అశాంతి, ఆలోచనలో స్థిరత్వం ఉండేది కాదు. కానీ ప్రపంచంలో 90 వంతులు అవినీతి, అత్యాచారం ఎక్కువగా ప్రబలి ఉండడం నన్ను కలవరపెడుతూ ఉండేది. ఊరికే స్థిరత్వం లేని ప్రయోగాలు చేసి జీవితాన్ని చికాకు పరుచుకోవడం కన్నా అవినీతిని నిరోధించాలి అన్న లక్ష్యం పెరిగింది. నీ ఒక్కదాని వల్ల అవినీతి అంతమొందుతుందా మమ్మీ? అవదు. కానీ ప్రతి జీవితానికి ఓ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం మేరకు జీవించగలిగితే. గలిగితే? తేజ జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి తేజకు ఎంతకు నిద్ర పట్టలేదు. ఎంత చిత్రం తన జీవితం! ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని మార్గాల్లో పరిభ్రమించింది. ఆ రాత్రి ప్రజ్ఞను బయటకు పంపించాక తన చుట్టూ నిషాలో మునిగి ఉన్న ఆశ్రమవాసులు మూగేసరికి ఎంతో ప్రయాసతో బయటపడాల్సి వచ్చింది. తర్వాత ప్రజ్ఞ కోసం ఎంతో వెతికింది. ఆమె జాడ తెలియలేదు. విధి లేక ప్రజ్ఞ కూతుర్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. తండ్రి ఏమైపోయాడో తెలియదు. తల్లి అదృశ్యమైపోయింది. జీవితం భయంకరంగా మారిపోయినట్లయింది. ఆచార్య జగదీష్ ఆశ్రమంలో చూసిన దృశ్యాన్ని, జరిగిన అనుభవాలు గుండెల్లో మంటల్ని రగిలించసాగాయి. ప్రజ్ఞ కూతురికి ఉపజ్ఞ అని పేరు పెట్టుకుంది. పని మనిషి సాయంతో ఆ పాపను పెంచుతూ కఠోర దీక్షతో చదవసాగింది. ఏదో సాధించాలి, ఏదో చేయాలి. ప్రజ్ఞకు జరిగిన అన్యాయాలు, ఆమె కొందరు దుర్మార్గుల దుష్కార్యాలకు ఎలా ఆహుతి అయిపోయిందో గుండెని తొలిచేస్తున్నాయి. ఆమె తరపున తాను ఎదుర్కోవాలి. ఆమెకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి. ఎలా? వాళ్ళందరినీ చంపేస్తే? నో, ఆమెలో ఏదో పొర అడ్డుపడుతోంది. అది కాదు దారి. చదువుని తీవ్రతరం చేసింది. ఐపీఎస్ చేతికొచ్చేదాకా నిద్రపోలేదు. ఆచార్య జగదీష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎవరెంత ఇన్ఫ్లుయెన్స్ చేయబోయినా లక్ష్య పెట్టకుండా ఐజీపీ దగ్గర ఆర్డర్స్ తీసుకుని అతని ఆశ్రమం మీదకు హఠాత్తుగా దాడి చేసింది. మారణాయుధాలు, బంగారం, వజ్రాలు, రత్నాలతో సహా జగదీష్ దొరికిపోయాడు. ఆశ అంతకుముందే అతనికి ఎదురు తిరిగి తాను చేజిక్కించుకున్నంత చేజిక్కించుకుని ఆశ్రమం నుండి పారిపోయింది.
కొందరి ద్వారా ఆమె ఇచ్చిన సమాచారం వల్ల జగదీష్ను కలుసుకునేందుకు ఎంతో ఉపకరించింది. జగదీష్ తనను ప్రతిఘటించడానికి చాలా ప్రయత్నించాడు. అతన్ని తరుముకుంటూ వెళ్ళి శవాల గదిలో చివరకు పట్టుకుంది. తేజ, నన్ను ఇక్కడి నుంచి పారిపోని, నీకు కోట్ల కొద్ది రూపాయలు ఇస్తాను, వెలకట్టలేని వజ్రాలు బహూకరిస్తాను అని ఆఖరికి ప్రాధేయపడ్డాడు. ఆమె వినిపించుకోలేదు. తేజ, నేను నీ తండ్రిని, నువ్వు నాకు విజ్జులతాదేవికి జన్మించావు, కరుణించి నన్ను వదిలే అని కాళ్లబేరానికొచ్చాడు. ఇదే నిజమైతే నీలాంటి నీచుడికి పుట్టినందువల్ల కలిగిన పాపం నిన్ను అరెస్ట్ చేసి ప్రక్షాళనం చేసుకుంటాను అని తేజ అతని చేతులకి బేడీలు తగిలించింది. జగదీష్ అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించింది. అతనెవరు? దేశద్రోహ, విదేశీయులతో కలిసి కుట్ర చేసే కుత్సితుడా, సెక్స్ మేనియానా? అతను చేసిన నేరాల జాబితా తయారైంది. కోర్టులో యావత్ ప్రపంచానికి ఉత్సుకత కలిగించే విధంగా వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఒకరోజు అత్యంత ఆశ్చర్యకరంగా జైలు నుంచి అంతర్ధానమయ్యాడు. తరువాత అతని జాడ కనిపించలేదు. గంగాధర్ అత్యంత విలాసవంతంగా కట్టబడిన అతని మేడలో రాత్రి 10 గంటల వేళ ఒక్కతే కూర్చుని స్కాచ్ విస్కీ సేవిస్తున్నాడు. అతని భార్య పక్క గదిలో కూర్చుని వీడియోలో సినిమాలు చూస్తుంది. ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరు. టేబుల్ మీద ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. గంగాధర్ అంది అవతలి గొంతు. ఆడో మగో కూడా తెలియకుండా చాలా విచిత్రంగా ఉంది. ఎస్ అన్నాడు. ఒక సందేహం తీరుస్తావా? అతనికి అర్థం కాలేదు. ఏమిటి అన్నాడు అప్రయత్నంగా. అమావాస్య నాడు చచ్చిపోతే మంచిదా, పౌర్ణమి నాడు చచ్చిపోతే మంచిదా? అతను అప్పటికి 4వ పెగ్గులో ఉన్నాడు. అవతల వాళ్ళు తనను దేనికి అడుగుతున్నారు? ఈ సంగతి నాకంటే అవధానికి బాగా తెలుస్తుంది. అతను ఇంకో ప్రశ్న అడుగుతానులే, నువ్వు ఈ విషయం చెప్పు. మరి పౌర్ణమి అయితే వెన్నెలాది బాగుంటుందనుకుంటాను, శరత్ పౌర్ణమి అయితే మరీ బాగుంటుందనుకుంటాను. అవునవును, అయితే ఆ రాత్రి అంటే ఈ నెల 27వ తారీఖు సరిగ్గా ఇదే వేళకి సిద్ధంగా ఉండు. దేనికి? అవతల నుండి నవ్వు, నువ్వు చచ్చిపోవడానికి. అతని చేతిలో నుండి రిసీవర్ జారి కింద పడింది. అంబాసిడర్ కారులోంచి దిగి పరుగు పరుగున యోగి ఇంట్లోకి వెళ్ళాడు గంగాధర్. రాత్రి 11 కూడా దాటిపోయింది. యోగి నిద్రపోలేదు. ఒక్కడే తన గదిలో కూర్చుని విస్కీ తాగుతున్నాడు. వాట్ బ్రదర్, ఈవేళప్పుడొచ్చావు అన్నాడు యోగి. నీకోసం చాలాసార్లు ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. ఫోన్ డెడ్ అయిపోయింది. ఇక్కడ రింగ్ అయినట్టుగా నీకు సౌండ్ వస్తూ ఉండొచ్చు, ఏమిటి సంగతి? గంగాధర్ వచ్చి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. మొహం అంతా చెమట పట్టుంది. గ్లాసులో కొంచెం విస్కీ వంపుకుని నోట్లో పోసుకున్నాడు. నాకెవరో హెచ్చరిక చేశారు. ఏమని? చంపేస్తానని. వాట్? అవును నిజం అంటూ గంగాధర్ ఫోన్లో జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. యోగి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. యోగి, నీ ఉద్దేశం ఏమిటి? ఎవరైనా జోక్ చేశారేమో అని. ఇన్నాళ్ళ బట్టిలేంది, ఇప్పుడు జోక్ చేయాలని ఎవరికైనా ఎందుకు బుద్ధి పుడుతుంది? గొంతు ఆనవాలు పట్టగలవా? పట్టలేని యోగి, నాకెందుకో భయంగా ఉంది. గంగాధర్, నగరంలోని ప్రముఖులైన రౌడీలందరితోనూ నీకు పరిచయం ఉంది. సహజంగా నువ్వు చాలా బలశాలివి. అవసరం వస్తే అవలేలుగా 2 ముగ్గురిని చంపేయగలవు. నువ్వు భయపడుతున్నావా? మనిషిని చాటుగా చంపదలుచుకుంటే ప్రధానమంత్రినైనా సరే అసాధ్యం కాదు. పోనీ పోలీసులు రక్షణ కోరితే? తీగలాగితే డొంగంతా కదిలినట్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే నా జీవితాన్ని మొత్తం కూపీలాగుతారు. నీకు శత్రువులు ఎవరు? నీ మీద ఎవరికైనా కక్ష ఉందా? ఇలా బయటపడకూడని ఎన్నో విషయాలు బయటపడితే నేను ఇరకాటంలో పడిపోవచ్చు. మరేం చేద్దామని? అదే తెలియడం లేదు. పోనీ కొన్నాళ్ల పాటు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్తే అక్కడికి తరుముకుంటూ రారు అన్న నమ్మకం ఏమిటి? 5 నిమిషాల పాటు నిశ్శబ్దంగా గడిచింది. గంగాధర్ మరికొంచెం విస్కీ గ్లాస్లో పోసుకుని గడగడా తాగేశాడు. అతని కళ్ళు ఎరుపెక్కి వాటి కోసం రక్తం పొంగుతున్నట్లు అనిపించింది. సరే, నాకు రక్షణ వలయం నేనే ఏర్పాటు చేసుకుంటాను అంటూ లేచి నిలబడ్డాడు. గంగాధర్, ఎప్పుడైనా అవసరం వస్తే నా పిలుపు, నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది అన్నాడు యోగి. థ్యాంక్స్ అంటూ గంగాధర్ బయటకు వెళ్ళిపోయాడు. యోగి మరో 10 నిమిషాలు అలాగే కూర్చున్నాడు. అతని మనసులో చిన్న కలవరం బయలుదేరింది. నెమ్మదిగా లేచి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి అందులో ఓ అరతెరిచి ఓ టాబ్లెట్ వేసుకున్నాడు. క్రమంగా ఎక్కడికో ఎగిరిపోతున్న ఫీలింగ్. తూలుకుంటూ నడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళాడు. మంచం మీద శ్రావణి పడుకుని ఆదమరిచి నిద్రపోతుంది.
ముఖాన ఉన్న పెద్ద బొట్టు కాస్త చెరిగి అటు ఇటు జరిగింది. పమిట పూర్తిగా పక్కకు తొలగింది. ఏదో కాస్త అందమైతే ఏడ్చింది కానీ అవయవాల్లో వంపు సొంపు లేవు. ఏదో ఈ పూటకి కాంప్రమైజ్ అవుదాం అంటూ పక్కన చెరి గుండెల మీద చేయి వేశాడు. శ్రావణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కొంచెం జరుగు అంటూ మీదకి వాలబోయాడు. అయ్యో ఈవేళ శనివారం అండి, ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది అంటూ అతన్ని విసురుగా తోసేసింది. నిబ్బొంద అని కోపంతో లాగొక తన్ను తన్ని అంతకన్నా ఏం చేసినా ప్రయోజనం ఉండదు అని తెలుసు కాబట్టి తిట్టుకుంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు. గంగాధర్ డ్రైవ్ చేస్తున్న కారు ఇంచుమించు మైలు దూరం ప్రయాణం చేసి మొగలరాజపురం కొండల దగ్గర ఉన్న గుడిసెల ప్రాంతంలో ఆగింది. కారు దిగి చీకట్లో కొంత దూరం నడిచి ఓ పాక దగ్గర ఆగాడు. అంతా నిద్రలో మునిగినట్లు ఎక్కడ మనుషులు సందడే లేదు. రెడ్డి అని పిలిచాడు మెల్లగా. జవాబు లేదు. మళ్ళీ పిలిచాడు గొంతు కొంచెం పెద్దది చేసి. ఎవరు అంది లోపల నుండి ఓ స్త్రీ. నేను గంగాధరాన్ని. ఒక క్షణం నిశ్శబ్దం. చెక్క తలుపు తీసుకుని ఆ స్త్రీ బయటకు వచ్చింది. ఏంది బాబుగారు ఈ రాత్రేళ్ళు వచ్చారు అంది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. మునిరెడ్డి కోసం. ఆడు బాగా మందు కొట్టి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. ఏంటి సంగతి? గంగాధర్ అటు ఇటు చూశాడు. ఎవరూ కనబడలేదు. రెండడుగులు ముందుకు వేసి ఆమె భుజాల మీద చేయి వేసి దగ్గరకు రాగుంటూ పనుందిలే అన్నాడు చెవిలో మెల్లగా. అబ్బా చచ్చినోడు చూస్తే కొంప మునుగుతుంది అంది విడిపించుకుంటూ. ఎన్నాళ్ళయింది? వస్తాలేండి వీలు చూసుకుని. చెప్పండి ఏంది సంగతి? రెడ్డితో మాట్లాడాలి. చచ్చినోడు లేస్తాడంటారా? తప్పదు, ఉండండి అయితే అని ఆమె లోపలికి వెళ్ళింది. లోపల మనిషిని తట్టి లేపుతున్న సవ్వడి. అబ్బా ఏంటే అంటూ బూతులు. అయ్యగారు వచ్చారు. 5 నిమిషాలు గడిచాక మునిరెడ్డి తూలుకుంటూ బయటకు వచ్చాడు. లుంగీ బనీను వేసుకుని 6 అడుగుల ఎత్తుగా చాలా బలంగా ఉన్నాడు. ఏంటయ్యగారు అన్నాడు వినయంగానే. రెడ్డి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అలా కారు దగ్గరికి పోదాంరా. ఇద్దరూ కారు దగ్గరికి నడిచి వెళ్ళారు. గంగాధర్ డోర్ తీశాడు. లోపల కూర్చున్నాడు. అతను జరిగిందంతా చెప్పాడు. తాను కోరుకున్న సహాయాన్ని వివరించాడు. ఈ రెడ్డుండగా మీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళదయ్య గారు. ఈ క్షణం నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీ ఇంటి చుట్టూ మనుషుల్ని కాపలా పెడతాను. మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది ఎవరైనా సరే వాడంతా చూస్తాను. మునిరెడ్డి మాటలతో గంగాధర్కి కొండంత ధైర్యం వచ్చింది. జేబులో నుంచి ఓ నోట్ల కట్ట తీసి అతనికి అందిస్తూ ఈ ఉంచు అన్నాడు. ఈ అవంతెవరు అన్నాడు యోగి చేతిలో ఉన్న పేపర్ని పక్కకుంచుతూ. తెలీదు, ఈ ఊరు కొత్తగా వచ్చింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని వర్గాల్లోనూ విపరీతమైన పలుకుబడి సంపాదించింది అన్నాడు ప్రతాప్. ప్రస్తుతం మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కూడా ఆమె. ఆమెతో ఒకసారి మాట్లాడాలి. డబ్బు కోసమా? యోగి నవ్వాడు. మన పరిశ్రమకు 20 లక్షలైనా సరిపోదు. అప్పు తీసుకుంటే తప్పే ఉంది. సరే పోదాం. ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోక్కర్లేదా? అవసరం లేదని విన్నాను. ఆమె కోసం ఎంతమంది వచ్చినా వరుస క్రమంలో చూసేసి సమస్యలు పరిష్కరించి పంపించేస్తూ ఉండుండట. సరే ఇవాళే పోదాం పద. 10 నిమిషాల్లో ఇద్దరు కారులో కూర్చున్నారు. యోగి డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతాప్ అన్నాడు యోగి దారిలో, గంగాధర్ నిన్ను కలిశాడా? కలిశాడు. అతనికి వచ్చిన వార్నింగ్ గురించి కూడా చెప్పాడు. ఏమై ఉంటుందంటావు? దట్స్ ఆల్ నాన్సెన్స్. ఈ సొసైటీలో బ్లాక్మెయిలింగ్ ఓ భాగమైపోయింది. తేలిగ్గా తీసుకోవచ్చంటావా? అంతకన్నా విలువ ఇవ్వడం అనవసరం. మరో 15 గంటలో కారు అవంతి ఉంటున్న ఇంటి ముందు ఆగింది. భవనానికి ముందున్న ప్రాంగణంలో వారికి ఇరువైపులా రకరకాల మొక్కలున్నాయి. ఓ 20 ఏళ్ల యువకుడు చేతిలో రబ్బర్ ట్యూబ్ పట్టుకుని మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. టైట్ ప్యాంటు, ఒంటికి చొక్కా లేదు. కారు దిగి లోపలికి వెళ్లబోతూ యోగి ఆ యువకుడి వంక విస్మయంగా చూశాడు. నిగనిగలాడే తెల్లని శరీరం, మంచి పొడవు, ఛాతీ ఉక్కు కవచంతో, చేతులు ఇనపకడ్డీలతో తయారు చేయబడినట్లు, అంత అందంతోనూ ఒళ్ళు గగురు పొడిచే మహాశక్తి కలిగి ఉన్నట్లు కనిపించాడు. ఏమిటి అతని వంక అలా చూస్తున్నావు అన్నాడు ప్రతాప్. ఏం లేదు అన్నాడు యోగి తల తిప్పుకుంటూ. ఆ ఇద్దరు తనను దాటి వెళ్ళిపోయాక అతను చేస్తున్న పని ఆపి వారి వంక చూస్తూ నిలబడ్డాడు. అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు మెదులుతోంది. హాల్లో ఉన్న ఖరీదైన సోఫాలలో 7-8 మంది దాకా కూర్చునున్నారు. దాదాపు అంతా ఊళ్ళో అంతో ఇంతో పేరుగలవాళ్లే. స్ప్రింగ్ డోర్ వద్ద ఓ యువతి నిలబడి లోపలి వ్యక్తి బయటకు రాగానే తరువాత వారిని లోపలికి పంపిస్తుంది. గంట గంటన్నర వెయిట్ చేశాక యోగి వంతు వచ్చింది. ప్రతాప్తో కలిసి లోపలికి వెళ్ళాడు.
ఆ గది చాలా ఖరీదైన అలంకరణతో నిండుంది. నేలంతా రిచ్నెస్ వలగబోస్తున్న కార్పెట్ పరిచుంది. రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్న ఒక స్త్రీ వంక యోగి ఆశ్చర్యంగా చూశాడు. 37-38 ఏళ్ళు ఉంటాయి. మనిషి చాలా అందంగా హుందాగా ఉంది. కానీ ఆ కళ్ళు, ఆమెకు కళ్ళు కనిపించు అని ఎవరో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కూర్చోండి అంది అవంతి. నా పేరు యోగి, ఇతను నా స్నేహితుడు ప్రతాప్ అన్నాడు ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. పక్క గదిలో నుంచి ఓ బాయ్ ట్రేతో ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి అందించాడు. తీసుకోండి అందామె అలికిడిని బట్టి గ్రహించినట్లు. యోగి కాఫీ తాగుతూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించటం లేదు. ఆమె ఏం చదువుకుంది? ఇంత డబ్బు ఎలా సంపాదించింది? మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని వచ్చాను అన్నాడు యోగి. చెప్పండి. నాకు ఈ ఊళ్ళో 2-3 బిజినెస్లు ఉన్నాయి అని వాటిని గురించి క్లుప్తంగా చెప్పాడు. జపాన్ కొలాబరేషన్తో కలర్ టీవీ సెట్స్ తయారు చేయడానికి లైసెన్స్ సంపాదించాను. కానీ పెట్టుబడి సరిపోవడం లేదు. తర్వాత కోకోకోలా మన దేశం నుండి నిష్క్రమించాక ప్రజల ఆతిని తీర్చే సరైన పానీయం ఎవరూ తయారు చేయటం లేదు. నేను చాలా కష్టపడి ఓ ఫార్ములా తయారు చేశాను. దాని పేరు రమ్మో కోలా. కోకోకోలా కన్నా ఎక్కువ కిక్కిస్తుంది. కానీ నాకు క్యాషింగ్ పార్ట్నర్స్ ఎవరూ దొరకటం లేదు. సరైన వారు దొరికితే నేషనల్ వైడ్గా పబ్లిసిటీ ఇచ్చి భారీ ఎత్తున చేయాలి అని ఉంది. రమ్మో కోలా పేరు బాగుంది అంది అవంతి నవ్వుతూ. మీరు చాలా డైనమిక్ అని విన్నాను, మీ సహకారం కావాలి. చెప్పండి. మీరు పార్ట్నర్గా ఉన్నా సరే, బ్యాంకు ద్వారా రుణం ఇచ్చినా సరే ఎంత అవసరం అవుతుంది? ప్రాథమిక దశలో 1,00,000 రూపాయలు. అవంతి టేబుల్ మీద కాలింగ్ బెల్ క్షణం పాటు తడుముకుని ప్రెస్ చేసింది. లోపలికి ఆఫీస్ బాయ్ వచ్చాడు. వీరిని ఆఫీస్ మేనేజర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అని యోగితో, మా మేనేజర్తో డీటెయిల్స్ డిస్కస్ చేయండి, అన్నీ అనుకూలంగా ఉంటే లోన్ ఏర్పాటు చేస్తాను అంది. యోగి ప్రతాప్తో కూడా లేచి నిలబడి నమస్కారం చేశాడు. అవంతి ప్రతి నమస్కారం చేయలేదు. యోగికి వెంటనే గుర్తుకొచ్చింది ఆమెకు కనిపించదు అని. ఆ రోజు శరత్ పౌర్ణిమ. స్టేడియం గ్రౌండ్స్లో ఓపెన్ ఎయిర్లో కుమారు సౌదామిని నాట్య ప్రదర్శన జరుగుతోంది. సౌదామిని ఇటీవలి కాలంలో చాలా ప్రఖ్యాతి పొందిన నర్తకీమణి. జనం కిక్కిరుసున్నారు. ప్రదర్శనకు ముందు నిర్వాహకులు సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు ఎస్పీ తేజ సభాధ్యక్షురాలు, అవంతి ముఖ్య అతిథి. సభ ఇంకో 10 నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా ప్రాంగణంలోకి ఎస్పీ కారు వచ్చాగింది. వెనుక ఓ పోలీస్ జీపు. కారులోంచి తేజ, ఉపజ్ఞ దిగారు. అదే సమయానికి అవంతి కూర్చున్న మారుతి డీలక్స్ కూడా వచ్చి ఆ పక్కనే ఆగింది. నిర్వాహకుల్లో కొంతమంది ఆమె దగ్గరకు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అవంతి కారు దిగి పక్కన ఓ యువతి పట్టుకుని నడిపిస్తూ ఉండగా ఒక్కొక్క అడుగు వేస్తుంది. తేజ, ఉపజ్ఞ ఆమెకు చాలా దగ్గరలో ఉన్నారు. నేల చదునుగా లేదు, అక్కడక్కడా గుంటలు. అవంతి పాదం ఓ చిన్న గుంటలో పడి ఓ పక్కకి తూలింది. ఆమె చేయి పట్టుకుని నడిపిస్తున్న యువతి అప్రయత్నంగా లేకపోబట్టి సకాలంలో ఆపలేకపోయింది. అవంతి సర్దుకోబోయి కాలి చెప్పు జారిపోయి కింద పడిపోయింది. చాలా దగ్గరగా నడుస్తున్న ఉపజ్ఞ ఈ దృశ్యం చూసింది. అయ్యో అంటూ వేగంగా కదిలి అవంతిని పడిపోకుండా పట్టుకుంది. థ్యాంక్స్ అంది అవంతి. ఉపజ్ఞ సాయం వల్ల పడిపోకుండా నిలదొక్కుని, నా పేరు ఉపజ్ఞ, ఈమె మా మమ్మీ తేజ, ఎస్పీ. నా పేరు అవంతి, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. సేమ్ విత్ మీ అని తేజ చెయ్యి చాపింది, కరచాలనం చేయడం కోసం అన్నట్లుగా. అవంతి చెయ్యి అందించలేదు. తేజ ఆమె ముఖం వంక పరీక్షగా చూసింది. ఓ ఐఎమ్ సారీ అంది. ఉపజ్ఞకి కూడా అర్థమైంది. ఈ మనిషి, ఈ గొంతు. తేజ గబగబా ఆలోచిస్తుంది. రండి అన్నారు నిర్వాహకుల్లో ఒకరు వారిని వేదిక మీదకు తీసుకువెళ్తూ. రాత్రి 8 దాటుతోంది. గంగాధర్ తన గదిలో ఒక్కడే కూర్చుని స్కాచ్ విస్కీ పెగ్గు మీద పెగ్గు సేవిస్తున్నాడు. ఆ రాత్రి హెచ్చరిక తర్వాత ఇంతవరకు ఎవరి నుంచి మళ్ళీ ఎటువంటి బెదిరింపు రాలేదు. అయినా తను అనుక్షణం జాగ్రత్తగా ఉన్నాడు. మునిరెడ్డి తాలూకు మనుషులు అతన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తూనే ఉన్నారు. ఇంతవరకు అనుమానాస్పదమైన పరిస్థితులు ఏమీ కనిపించలేదు. అయినా అతడు చాలా అప్రమత్తంగా ఉన్నాడు. ఎక్కడికెళ్ళినా జేబులో రివాల్వర్ పెట్టుకుని తిరుగుతున్నాడు. అది కాకుండా చిన్న నైఫ్ కూడా 2 జేబులో ఉంచుకుంటున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు ఆ 2 దిండు కింద ఉండేలా చూసుకుంటున్నాడు. గంగాధర్ సహజంగా చాలా ధైర్యస్థుడు. మరి ఎందుకింత భయపడుతున్నాడు? అతనికి చావంటే అంత భయం ఉందా? మునిరెడ్డి హాల్లోనే పడుకుంటున్నాడు. పడుకుంటున్నాడు అనడం కంటే జాగారం చేస్తున్నాడు అనడం సబబు. మునిరెడ్డికి ఓ విశేషం ఉంది.
డబ్బు కోసం గడ్డి తినే మనిషి అయినా ఓ పని ఒప్పుకుంటే నిజాయితీగా చేస్తాడు. మాటంటూ ఇచ్చాక ఒళ్ళు దాచుకోడు. అసలు ఫోన్ చేసింది ఎవరై ఉంటుంది? గంగాధర్ ఊహించడానికి ఎంతైనా ప్రయత్నం చేశాడు కానీ ప్రయోజనం లేకపోయింది. 8:30 అయింది. గదిలో ఫోన్ మోగింది. గంగాధర్ ఆత్రుతగా లేచి రిసీవర్ అందుకున్నాడు. అతని చెయ్యి వణుకుతుంది. నేను యోగిని అంది అవతలి గొంతు. ఏమిటి? జాగ్రత్తలన్నీ తీసుకున్నావా? తీసుకున్నాను. నన్ను రమ్మంటావా తోడు? అక్కర్లేదు. పర్వాలేదు, మొహమాట పడకు. గంగాధర్కి అహం దెబ్బతిన్నట్లయింది. పర్వాలేదు, నీ ఇష్టం. అవసరమైతే ఫోన్ చెయ్యి. అలాగే. ఫోన్ పెట్టేశాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చుని విస్కీ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. అప్పటికి 8:30 దాటింది. సౌదామిని డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. ఉపన్యాసాలు అయిపోగానే అవంతి వెళ్ళిపోతానంది. కాసేపు కూర్చుని వెళ్ళండి అంది తేజ. లాభమేమిటి? నాకు కనిపించదుగా. నా కళ్ళతో చూడండి. ఆ అదృష్టం ఉండాలంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులై ఉండాలి. మీలాంటి వ్యక్తికి ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితురాలని కాలేకపోయినందుకు బాధపడుతున్నాను. బహుశా ఆ దురదృష్టం నాదే అయి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకుంటారు? నాదే అయి ఉండొచ్చుగా. అవంతి ఏమీ మాట్లాడలేదు. రండి, నా పక్కన కూర్చుందురు గాని అని వేదిక మీద నుండి జాగ్రత్తగా చేయి పట్టుకుని కిందకి ఒక్కొక్క మెట్టు నడిపించుకుంటూ వచ్చింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఉపజ్ఞ అవంతికి రెండో వైపు కూర్చుంది. అవంతి తనకు ఇటువైపు, ఉపజ్ఞ కూర్చున్న వాళ్ళ సంభాషణ వల్ల తెలుస్తుంది. చేయి చాచి తడిమి ఉపజ్ఞ చేతిని అందుకుంటూ, ఏం చదువుతున్నారు అంది. బీఏ ఫైనల్ ఇయర్. భరతనాట్యం అంటే ఇష్టం ఉందా? ఉపజ్ఞ నవ్వింది. చూడటం అంటే ఇష్టం. పోని, అది మంచి విషయమే. ఈ కాలంలో ఆడపిల్లలకు అది ఎక్కువ ఇష్టం ఉండదు. మీకు సంగతి చెప్పనా అంది ఉపజ్ఞ. ఏమిటి? మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలని ఉంటుంది. అలాగా, నవ్వింది అవంతి. ఉపజ్ఞ చేయి అవంతి చేతిలోనే ఉంది. ఆమె ఆలోచనలు ఏటో పరిగెడుతున్నాయి. తనకు అటు ఇటు తేజ, ఉపజ్ఞ. ప్రజ్ఞకు ఎంత సామీప్యంగా ఉంది. ప్రజ్ఞ జీవితంలో అన్ని విధాల అన్యాయానికి గురి కాబడ్డ ప్రజ్ఞ. 18 క్రితం రోజుల వయసున్న పసికందును తేజ చేతుల్లో పెట్టి ఆశ్రమం నుంచి బయటపడింది. వెనుక నిషాలో ఉన్న ఆశ్రమవాసులు తరుముకొస్తున్నారు అన్న భయం రోడ్డు మీద పరిగెడుతుంటే ఎదురుగా చీకట్లను చీలుస్తూ 2 లైట్లు కనిపించాయి. ఆ లైట్లకు మీదకు దుమకడం గుర్తొచ్చింది. తెలివి వచ్చేసరికి తను ఒక బెడ్ మీద పడుకుని ఉన్నట్టు తెలుస్తుంది. కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. కన్రెప్పలు తెరుచుకున్నాయా? ఏమో, తలంతా తిమ్మిరెక్కినట్లుగా దిమ్ముగా ఉంది. కళ్ళకేమీ కనిపించడం లేదు. ఎలా ఉంది? దగ్గర నుండి ఓ మృదువైన స్వరం వినిపించింది. నేనెక్కడున్నాను? హాస్పిటల్లో. మీరెవరు? నేను ఇక్కడ సిస్టర్ని. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరో ఒక ఆయన, పేరు సర్వోత్తం అనుకుంటాను. ఎక్కడున్నారు? బయటకెళ్ళారు, కాసేపట్లో రావచ్చు. నాకేమీ కనిపించడం లేదు. కనిపించడం లేదా? సిస్టర్ గొంతు ఆశ్చర్యంగా ధ్వనించింది. అవును, డాక్టర్ గారు వచ్చాక చెప్తాను. ప్రజ్ఞ చేతులు రెండు పైకి చాచి ముఖాన్ని తడుముకోబోయింది. అయ్యో వద్దు అని సిస్టర్ గొంతు వినిపించింది కంగారుగా. ఏ, మీ మొహం అంతా బ్యాండేజెస్ ఉన్నాయి. బాగా దెబ్బలు తగిలాయా? బాగా. ప్రజ్ఞ ఆలోచిస్తోంది. ఎక్కువగా మొహానికే తగిలాయి. తలంతా చెంపల్లోంచి నరాలన్నీ జివ్వుమని లాగుతున్నాయి. ఎలా ఉందమ్మా అని అడుగుతోంది ఓ కంఠం. బాగానే ఉంది. ఎవరు మీరు? నేను సర్వోత్తమ్ని. అంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరేనా? అవును. ఎక్కడి నుండో పరిగెత్తుకొస్తూ నాకారు కిందే పడిపోయావు. నాకేమీ కనిపించడం లేదు. ఐ స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేశారు. వీలు ప్రకారం 2-3 ఆపరేషన్లు చేయాలి అన్నారు. చేస్తే నా చూపు వస్తుందా? వస్తుందని చెప్పారు. ఆమెలో రక్తం మరుగుతుంది. వచ్చి తీరాలి. నా జీవితం ఓ రకంగా అంధకార బంధురమైపోయింది. కానీ నేను అంధురాలిని కాకూడదు. ఎందుకంటే, చెప్పమ్మా. చెబుతాను. ఇక్కడి నుంచి బయటపడినివ్వండి. నీ మొహం అంతా బాగా దెబ్బలు తగిలాయి. చర్మం, మజిల్స్ పూర్తిగా నరిగిపోయాయి. ఇలా ఉంటే బాగా డిన్ఫిగర్ అయిపోయే అవకాశం ఉంది. ప్లాస్టిక్ సర్జన్ కూడా వచ్చి ఎగ్జామిన్ చేశారు. నీకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమన్నారు. చేయనివ్వండి. ఆమె రక్తం మరుగుతుంది. ఎందుకంటే నేను బ్రతికి తీరాలి.
డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తయింది. రండి అంది తేజ అవంతికి చెయ్యి అందిస్తూ. అప్పటికి రాత్రి 9 దాటిపోయింది. అవంతి లేచి నిలబడింది. ఇద్దరూ కలిసి నడుస్తూ కార్లు పార్క్ చేసిన చోటుకొచ్చారు. దగ్గరలో పోలీస్ జీప్ ఆగి ఉంది. తేజాని చూడగానే కానిస్టేబుల్స్ అటెన్షన్లో నిలబడ్డారు. మా కారులో వెళ్దాం రండి, మా ఇంటికి వెళ్ళి కొన్ని నిమిషాలుండి వెళ్దురు కానీ అంది తేజ. టైం ఎంత ఉంటుంది అని అడిగింది అవంతి. 9:00 ఏ పనేమైనా ఉందా? ఆహా ఏం లేదులేండి, పదండి. మీరు కారు పంపించేయండి, తర్వాత నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీ ఇష్టం. ఉపజ్ఞ సాయం చేయగా అవంతి ఎస్పీ కారులో వెనక సీట్లో కూర్చుంది. ఆమెకు అటు ఇటు తేజ ఉపజ్ఞ కూర్చున్నారు. కారు కదిలింది. 9:30 దాటింది. గంగాధర్ తన గది తలుపులు తీసుకుని హాల్లోకి వచ్చాడు. సోఫాలో మున్రెడ్డి కూర్చునున్నాడు. సార్ మీరేం భయపడకండి, ఈ మున్రెడ్డి ఉండగా. భయపడటం లేదు రెడ్డి, నువ్వు జాగ్రత్తలో ఉన్నావో లేదో అని. మునిరెడ్డి నవ్వాడు. నేను జాగ్రత్తగా ఉండనా? ఆ గదిలోంచి వచ్చింది మీరు కాకుండా ఇంకోరై ఉంటే ఈ పాటికి ఫినిష్ అయిపోయి ఉండేవారు. నీ దగ్గర ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయా? కన్ను మూసి తెరిచేంతలో నా చేతిలో మెరుపుల మెరుస్తాయి, చూపించమంటారా? అక్కర్లేదు, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. నీ మనుషులు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మందికి తక్కువ కాకుండా ఈ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. వాళ్ళ కన్ను కప్పి చీమ కూడా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. గంగాధర్ తృప్తిగా చూశాడు. సరే నేను లోపలికి వెళ్తున్నాను అంటూ గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. మునిరెడ్డి నవ్వుకున్నాడు. తన జవసత్వాలు ఇంకా సరిగా తెలియవు. అసలు తనకు ఆయుధాలు కావాలా? తన చేతులు ఉక్కు చాకులు. ఎంతటి అభేద్యమైన వస్తువులనైనా సరే అవలీలగా ఛేదించి పారేయగలవు. మీ ఇంట్లో ఎవరెవరుంటున్నారు అని అడిగింది అవంతి. నేను ఉపజ్ఞ ఇద్దరమే అంది తేజ. ఆంటీ మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి అంది ఉపజ్ఞ. నేను రాత్రులు భోజనం చేయనమ్మా. ఏ చాలా రోజులు బట్టి అలవాటు. మరేం తీసుకుంటారు? గ్లాస్ మజ్జిగ తాగుతాను. పోనీ అదే తీసుకోండి. మీరు? మేమిద్దరం అన్నం తింటాం. నేను మీకు కంపెనీ ఇస్తాను. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నిమిషాలు చకచకా నడుస్తున్నాయి. సందు మొదట్లో నిలబడి కుక్క ఏదో అరిచినట్లయింది. మునిరెడ్డి సోఫాలో నుంచి లేచి నిలబడ్డాడు. హాలు కిటికీలన్నీ వేసేసున్నాయి. గోడ మీద ఉన్న గడియారం కేసు చూశాడు. 10 కావడానికి ఇంకా పావుగంట వ్యవధి ఉంది. హాల్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అతని మనసులో చిన్న అలజడి లాంటిది ప్రవేశించింది. గంగాధర్కి వచ్చిన బెదిరింపు ఒట్టి ఆకతాయితనానికి కాదు, ఆ హెచ్చరికలో నిజముంది అని అతనిలోని సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తోంది. బయట ఏమైనా అలజడి జరుగుతుందా? ఏదో కొంచెం చప్పుడైనట్లు అంతలోనే నిశ్శబ్దం అలుముకుంది. 2 నిమిషాలు నిరీక్షించాడు. ఆ నిశ్శబ్దం భరించడం దుస్సాహసంగా ఉంది. కిటికీ కొంచెం తెరిచి చూస్తే ఏమవుతుంది? మెల్లగా ముందుకు కదిలి ఓ కిటికీ రెక్క కుక్కింగ్ తీసి ఊరగా తెరిచాడు. వెన్నెల కురుస్తూ ఉండడం వల్ల బయటంతా స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరైనా ఇలాంటివి చీకటి రాత్రుల్లో పెట్టుకుంటారు కానీ పౌర్ణమి రోజునేమిటి? గంగాధర్ ఫోన్లో జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పాడు. అవతల వ్యక్తి మాట పట్టింపు కోసం పోయాడు కానీ అనుభవశాలిగా కనిపించడం లేదు. బయట తన మనుషులంతా ఏమయ్యారు? ఏ మూలల్లోనో ఇళ్లచాటనో కూర్చునుంటారు. బయటకు కనిపించేటట్లు అవతలి వాళ్లకు తమ ఆనవాలు తెలిసేటట్లు ఎలా మసులుకుంటారు? వాళ్ళంతా ఈ రంగంలో ఆరితేరిన వాళ్ళు. అవసరం వస్తే ఎదుటి వ్యక్తి అంత చూసుగాని వదిలిపెట్టరు. కిటికీ తలుపులు మూసేసి వెనక్కి తిరుగుతూ కొయ్యబారిపోయాడు. అతనికి 3 అడుగుల దూరంలో ఓ యువకుడు నిలబడున్నాడు. ప్యాంటు షర్ట్లో ఉన్నాడు. 20-22 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ ఉండవు. మొహం సహజంగా లేదు. ఎదుటివారు గుర్తుపట్టడానికి వీల్లేకుండా కొన్ని మార్పులు చేసుకుని ఉండొచ్చు. చూపులు బాకుల్లా ఉన్నాయి. చేతులు ఇనప కడ్డీల్లా ఉన్నాయి. ఎవరితను? లోపలికి ఎలా రాగలిగాడు? జీవితంలో భయమెరుగని మునిరెడ్డి గుండె దడదడమని కొట్టుకుంది. ఏ ఎవరు నువ్వు? రెడ్డి, నీ శక్తి మీద నీకు చాలా నమ్మకం ఉంది కదూ. మునిరెడ్డి మాట్లాడలేదు. మెరుపు వేగంతో నీ జేబులోని ఆయుధాలు బయటకు తీయగలవు కదూ. అతను కళ్ళప్పగించి చూస్తున్నాడు. కానీ నీకు అవకాశం ఇస్తున్నాను. మునిరెడ్డి తెలివి తెచ్చుకున్నాడు. అతనికి కర్తవ్యం బోధించినట్లయింది. అతని చెయ్యి ఫ్లాష్గా కదిలింది, ఫాస్ట్గా కదిలింది. కానీ అంతకంటే వేగంగా ఆ యువకుడు రియాక్ట్ అయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపల మునిరెడ్డి తలంతా దిమ్మెక్కిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మి తెలివి తప్పి కింద పడిపోయాడు. 9:55 ఉన్నట్లుండి ప్రకృతి స్తంభించినట్లుగా అనుభూతి. గంగాధర్కి విస్కీ లోపలికి పోవడం లేదు. సెకండ్ సెకండ్కి అతనిలో భయం ఎక్కువైపోతుంది.
ఏమిటింత నిశ్శబ్దంగా ఉంది? హాల్లో మున్రెడ్డి ఏం చేస్తున్నాడు? తను తప్పు పని చేశాడు. హాల్లో కాదు, అతన్ని తన గదిలోనే కూర్చోబెట్టుకోవాల్సింది. ఇప్పుడైనా మించిపోయిందే ఉంది, ఇంకో 5 నిమిషాలు టైం ఉంది. మెల్లగా లేచి నిలబడ్డాడు. ఒళ్ళు తూలుతుంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి ఓణికే చేత్తో గడియ తీశాడు. తలుపు పూర్తిగా తీయకుండా తొంగి చూశాడు. హాల్లో మున్రెడ్డి కనిపించలేదు. ఏమయ్యాడు? తలుపు పూర్తిగా తెరిచి ధైర్యం తెచ్చుకుని హాల్లోకి వెళ్ళాడు. మున్రెడ్డి లేడు. బయటకేమన్నా అనుమానం వచ్చి వెళ్ళాడా? బయటకెళ్లే ద్వారం తాళం వేసే ఉంది. హాల్లోంచి ఇంకో వైపుకు దారలేదు. అతనికి భయం వేసింది. ఒళ్ళంతా చెమట పట్టింది. బయటవైపు కిటికీ తలుపులు తీసి చూద్దాం అనుకున్నాడు, కానీ ధైర్యం చాలలేదు. ఉన్నట్టుండి వెనుక అడుగులు చప్పుడు అయినట్లు అనిపించింది. ఒళ్ళు జల్లుమంది. శక్తినంతా కూడదీసుకుని వెనక్కి తిరిగాడు. ఎవరూ కనబడలేదు. హాల్ అంతా ఖాళీగానే ఉంది. శరీరంలో రక్తం గడ్డగట్టుకుని పోతున్నట్లు అనిపించింది. ఎటైనా పారిపోవాలి. బయటకు వెళ్ళడానికి ధైర్యం లేదు. తన గదిలో దూరి తలుపులన్నీ బంధించేసుకోవాలి. గుమ్మం దాకా వెళ్ళి అదిరిపడ్డాడు. తలుపులు మూసున్నాయి. ఇందాక తను తెరుచుకుని కదా హాల్లోకి వచ్చింది. లోపలెవరైనా ఉన్నారా? జేబులో నుంచి రివాల్వర్ తీసి చేత్తో పట్టుకున్నాడు. బహుశా గాలికి పడిపోయి ఉంటాయి. 2వ చేత్తో మెల్లగా తలుపులు తీశాడు. తెరుచుకున్నాయి. బయట నిలబడి నిశితంగా చూశాడు. గదిలో ఎవరూ లేరు. లోపలికి అడుగు పెట్టాడు. కిటికీ తలుపులు, బాత్రూమ్ తలుపులు, బెడ్రూమ్లోకి వెళ్లే తలుపులు అన్నీ బోల్టులు వేసే ఉన్నాయి. గడియారం మీదకు అతని దృష్టి మళ్ళింది. 9:59. బయట హాల్లో మళ్ళీ ఏదో కదులుతున్నట్లు అనిపించింది. చప్పున గది తలుపులు గడియ వేసేసుకున్నాడు. లోపల నుండి ఉబుక్కుని వస్తున్న భయాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ముంచుకొస్తుంది. తెలియటం లేదు. యోగికి ఫోన్ చేయాలి. వెంటనే రమ్మని చెప్పాలి. ఫోన్ దగ్గరకు చచ్చిపడిపోతున్న కాళ్లతో నడిచి కదలడానికి నిరాకరిస్తున్న చేతులతో డయల్ చేయసాగాడు. 6, 6, 3. చివరి అంకె 9. దానిమీద వేలుంచి తిప్పే రంధ్రం కోస సూది మొన సైజులో అంటుకుని ఉన్న రక్తం నెత్తుటి బొట్టును అతను చూడలేదు. 9. చూపుడు వేలు డయల్ రంధ్రాన్ని తాకి తాకగానే ఒక్కసారిగా విద్యుద్ఘాతం తగిలినట్లయింది. ఏం జరిగింది అర్థమయ్యే లోపలే అతనిలో నుంచి ప్రాణవాయువు ఎగిరిపోయి వెనక్కి పడిపోయాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.